विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनं। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। సద్గురువుకి నమస్కారం చేసుకుంటూ హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతామాతను దర్శనం చేసుకుని రాక్షసీ స్త్రీలను వధిస్తానండం ఆ తల్లి అవ్యాజ కరుణామూర్తి గనక నకశ్చిన్నాపరాధ్యతి అని ఆయన ఉత్సాహానికి కొంచెం అడ్డుకట్టు వేసింది. అప్పుడు మనకు అనుమానం రావాలి, అంటే హనుమంతుడు నిజంగా ఇలాంటి క్రూరత్వం కలిగిన వాడు ఆడవాళ్ళని టపాటప తప్పుతాడానని. అదేమీ కాదు, ఆయనకి మాత్రం తెలియక కాదు, నేను ఈ రాక్షసీ స్త్రీలని వధిస్తాను అంటే అప్పుడు అమ్మవారు ఏం మాట్లాడుతుందో విందామని. ఒకటి, జగన్మాత అవ్యాజ కరుణామూర్తి అనే విషయం లోకానికి తెలియజేయడం కోసం కూడా ఆయన అలాంటి పరీక్ష పెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కప్పుడు మనం ఏదైనా ఒక ప్రశ్న వేస్తేనే ప్రశ్నకు తగిన సమాధానం వస్తుంది. సీతాదేవి పరమ కరుణాస్వరూపిణి అని లోకానికి తెలియాలంటే హనుమంతుడు ఆ మాట అనాలి, అనకపోతే ఆవిడ కరుణామూర్తి అని మనకెలా తెలుస్తుంది? సహజంగా లోకంలో ఎవరైనా సరే అపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలని మాట వరసకు కూడా అనుకోరు. అందుకే ఎప్పుడో సుమతి శతకారుడు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. మనకి ఎవరైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం పెద్ద గొప్ప ఉంది. అన్నం పెట్టాడు వాడికి ఒక కృతజ్ఞత చెబుతాం, ఒకడు మనకు దండేస్తే మళ్ళీ మర్నాడు వాడికి దండేస్తాం, ఇదంతా పరస్పర భావన అంటారు. కానీ అలా కాకుండా నిరంతరం తనకి ఎన్ని అపకారాలు చేసినా అటువంటి వాడికి కూడా ఉపకారం చేయాలనే కోరిక ఎవరికి వస్తుందో వాడు మహాత్ముడు, వాడు జ్ఞాని, అది చాలా అరుదు. అలాంటి ఉత్తములు ఈ లోకంలో కొద్దిమంది ఉంటారు. శ్రీరాముడు అంటే సాక్షాత్ పరమాత్ముడు గనక, జగన్మాత ఆదిలక్ష్మీదేవే చేత గనక వాళ్ళంత కరుణాస్వరూపులు ఇంక ఈ లోకంలో ఉండరు గనక వాళ్ళ ప్రవర్తన వాళ్ళు నిరూపించుకున్నారు. చాలామంది అంతే, ధర్మరాజు కూడా అంతే. ఎంత నీచుండైనా వెంటనే క్షమించేస్తాడు ఆయన. ఆ క్షమాగుణం చాలా గొప్పది. క్షమాగుణం వల్ల తాత్కాలికంగా మనం నష్టపోవచ్చు ఒక్కొక్కప్పుడు, కానీ ఎప్పటికీ క్షమయే.
అయితే క్షమకు కూడా ఒక విధానం ఉన్నదనమాట. అనవసరమైన చోట కూడా క్షమ చూపిస్తే అది మళ్ళీ ప్రమాదం. ఒక వ్యక్తి లోకద్రోహం చేసి లోకం మొత్తం నాశనం చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం క్షమించకూడదు అని చేస్తారు అనమాట. అందుకే రాముడు రావణుణ్ణి, నాయనా నువ్వు సీతను నాకు అప్పగించు, ఆఖరిసారి ప్రయత్నం చేస్తున్నాను, నా మాట వినని ఒక హెచ్చరిక చేశాడు. వినకపోతే అప్పుడు చంపాలి, అప్పుడు కూడా చంపకుండా పర్వాలేదులే మళ్ళీ వదిలేస్తున్నానని పదే పదే అంటే ఆ క్షమ వల్ల ప్రమాదం వస్తుంది, లోకానికి కూడా ప్రమాదం వస్తుంది. అందుకని రాముడి కర్తవ్యం రాముడిది, సీతాకర్తవ్యం సీతది. క్షమకి కూడా స్థాయి ఉంటుంది, తరతమ భేదాలు ఉంటాయి. అమ్మ క్షమాగుణం మొత్తం మీద లోకానికి తెలియజేసి హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చాడు విషయం చెప్పాడు. ఆ తర్వాత చాలా పెద్ద కథ నడిచింది. అది సహజంగా లోకానికి తెలుసున్న రామాయణ కథ కనుక మనం దాని జోలికి ఎక్కువ వెళ్ళడంలా హనుమంతుని కథనే ఎక్కువ చెప్పుకుంటాం కనుక. సీతాదేవిని అలంకరించి తీసుకురావడం, అగ్నిప్రవేశం అమ్మవారు చేయడం, ఆ తర్వాత అగ్నిహోత్రుడు స్వయంగా జగన్మాతని, ఇంతకంటే సౌశీల్యవతి ఎక్కడుంది? అగ్నిని కూడా పవిత్రం చేయగలిగే శక్తి అమ్మవారికి ఉందన్నాడు. అగ్ని నిజానికి ఎంతో పవిత్రమైనది, దేన్నైనా పవిత్రం అగ్నే చేస్తుంది. ఎందుకు పనికిరాని తుప్పు పట్టిన ఇనుము అగ్నిలో కాల్చబడితే వెంటనే అది పవిత్రం అవుతుందా లేదా? శుద్ధి అవుతుంది. బంగారం కూడా అగ్నిలో పడితే శుద్ధి అవుతుంది. ఎంత పరమ చెత్త పదార్థమైన అగ్నిలో పడితే శుద్ధి అయిపోతుంది. అందుకే కుళ్ళిపోయిన వస్తువుల్ని పెంటల్ని కూడా కాల్చేస్తున్నామన్న కారణం అదే. ఈ శరీరం ఎంత అపవిత్రమైనదైనా అందులో కాలిపోయిందంటే అది పవిత్రం అయిపోతుంది. అన్నిటినీ శుద్ధి చేసి అగ్నిహోత్రుడు ఏమన్నాడు తెలిసిన? నన్ను శుద్ధి చేసింది అమ్మవారు అన్నాడు ఆయన. అమ్మవారు సీతాదేవి ప్రవేశించడం వల్ల అగ్నికి కూడా అగ్నిత్వం వచ్చిందనమాట. అంత గొప్పది ఆ జగన్మాత. అది రాముడికి తెలియక కాదు. ఇదిగో భవిష్యత్తులో కొంతమంది ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎన్ని చెయ్యండి ఏదో ఒక లోపమే వెతుకుతారు. ఎక్కువగా మానవులకు ఉన్న బలహీనత ఏంటంటే మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా అందులో లోపమునే వెతుకుతారన్నమాట. అందుకని ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రేపెప్పుడైనా సీతను తీసుకొచ్చేసిన తర్వాత అన్నాళ్ళు లంకలో ఉంది సీత, అయినా రాముడు పట్టించుకోకుండా తీసుకొచ్చాడు కేవల కాముకుడు అని అంటారనే ఉద్దేశంతో ఆ మహాత్ముడు లోకశ్రేయస్సు కోసం అలా చేశాడు. నిజంగా అమ్మవారిని అగ్నిహోత్రుడు కాల్చగలడా, లేక రాముడికి కఠినత్వం ఉన్నదా? అమ్మవారికి అయ్యవారికి ఉన్న అపారమైన అపూర్వమైన అనురాగ బంధం వారికి తప్ప ఎవరికి తెలియదు. అందులో పొలలు పెట్టి రాముడు ఇలాంటి పని చేశాడు అలాంటి పని చేశాడని ఈ వ్యాసాలు రాసేవాళ్ళంతా ఒక మొక్కలో చెప్పాలంటే అజ్ఞానం అనే దానికి ఒక పరాకాష్ట. అందుకని అజ్ఞానం జాహ్నవి తీర్థం అనే శ్లోకం రోజు చదివించి కాస్త వాళ్ళని బాగు చేయాల్సిందే తప్ప సీతారాముల మధ్యలో మనం లేనిపోని సంబంధాలు వెతకద్దు, వాళ్ళని తగాదా పెట్టద్దు. ఈ మధ్యన ఇది ఒక కొత్త వాదనం అనమాట. ఎంత దారుణంగా తయారయ్యారంటే చివరికి నరకాసుడు మావాడు కనుక చంపేశారు. నరకాసుడు 16,000 మంది రాజకన్యలు జైల్లో పెట్టి నానాయాత్ర పెట్టి తెల్లారులేస్తే ప్రాణం తీసేస్తుంటే కృష్ణుడు చంపితే నరకాసుడు మావాడు అంటే మీ వాళ్ళంతా ఇలాంటి పనులు చేస్తారని చెప్పుకోవడమా? రావణాసురుడు ఎన్ని పాపాలు చేశాడో రోజు రామాయణంలో మనం చదువుతున్నాం. ఆ రామాయణం ఆధారంగా చేసుకునేగా నువ్వు విమర్శించేది? అలాంటి వాడివి మరి సీత దగ్గరకు వస్తేను రాముడి దగ్గరకు వస్తే విమర్శిస్తున్నావు. రావణుణ్ణి మాత్రం మావాడు కాబట్టి చంపారండం. నువ్వు మావాడివా పరాయివాడివా అన్నది కాదు, మీరే ఆలోచించండి. గుంటూరులో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఒక దుర్మార్గుడు చెరబట్టాడు, అప్పుడు మీరేం చేస్తారు? చితక్కడి చంపేస్తున్నారా లేదా? ఈ హాల్లో ఉన్న వాళ్ళని చంపడానికి ఎవడన్నా ఒక పాపాత్ముడు వచ్చాడు, వాడిని పోలీసులు వచ్చి కాల్ చేస్తారా లేదా? అలా కాల్ చేస్తే తప్పని నువ్వు అంటున్నావా? అనవయ్య ఎందుకని అనవంటే ఇక్కడ వాడు మన కులమా మన మతమా ఇంకోటి కాదు, అక్కడ వాడు లోకకంటకుడు. లోకకంటకుల్ని వధించడం ధర్మం. అలాంటి వాడిని చంపకపోతే లోకమే నశిస్తుంది. ఎక్కువ మంది జనమునకు శ్రేయస్సును చేకూర్చడం కోసం నీచులై లోకకంటకులై ఉన్న వారిని చంపడమే ధర్మము. పాము ఎందుకు చచ్చిపోతుంది మన చేతిలో? ఓ పాము హాల్లోకి వచ్చింది, ఒత్తప్పుడేమో బొమ్మల కింద పెట్టి పూజిస్తున్నావు, కానీ హాల్లోకి వచ్చి మీ దగ్గరికి వచ్చి బుస్సును కాటైపోతుంటే పటక్కన వచ్చి ఎవడో ఒకడు కొట్టి చంపేస్తున్నాడా లేదా? అయ్యో ఈ పాము దేవత దిగు దిగునాగానే ఇప్పుడు పాడు దాని చేత కాగితం వేయించుకుంటున్నామా? మనం వేయించుకోవట్లే, అప్పుడు పాటలు పాడం, అప్పుడు అమ్మో వారి కుర్చీలు పైకెత్తుతాం, నా స్టేజీ మీద కూడా పరిగెత్తుకు వచ్చేస్తారు. నన్ను ఎందుకు దోషైనా దాని దగ్గరికి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. మీరు అంతటి మహానుభావులు కాదనుకోండి, అయినా చెబుతున్నా సహజంగా ఎంత దేవతగా పూజించే నాగాన్నైనా సర్పాన్నైనా అది మనల్ని కాటేస్తుందంటే దాన్ని చంపుతాం. అది సృష్టి రహస్యం. అది తెలియక ఆ పుణ్య దంపతుల వ్యవహారంలో కలిగించుకోవడం పరమదోషము అన్నమాట. చివరికి సీతాదేవిని స్వీకరించాక మహానుభావులు దేవతలంతా దిగొచ్చారు, బ్రహ్మగారు స్వయంగా వచ్చాడు, శివుడంతటి వాడు వచ్చాడు, మహాదేవుడు దశరథుని తీసుకొచ్చాడు తెలిసిన. చిట్ట చివరి అంటాడు రాముడు, మహాదేవుని కరుణ చేత అంటే ఈశ్వర కరుణ చేత నా తండ్రి దశరథుని కూడా చూశాను అంటాడు.
దశరథుడు వచ్చి సీతామాతని రాముణ్ణి ఓదార్చాడు. అమ్మా సీత, ఈ రాముడు నిన్ను అగ్నిలో దూకడానికి ప్రేరేపించాడు అని రేపు పొద్దున్న ఎప్పుడైనా కోపగించి ఆయనకి వ్యతిరేకంగా వెళ్లకు. నీకు తెలియందేముంది, మీ ఇద్దరు ఆదర్శ దంపతులు, కేవలం నీ సౌశీల్యం లోకానికి నిరూపించడం కోసమే అని దశరథుడు కూడా రచ్చ చెప్పాడు. చచ్చిపోయిన వానరులందరినీ ఇంద్రుడు అమృతం పోసి బతికించాడు. అంతా అయ్యాక ఇక విభీషణుడు కొద్ది రోజులు ఇక్కడుండి వెళ్ళమంటే, లేదయ్యా అక్కడ భరతుడు ఉన్నాడు, నా కోసం కాసు కూర్చుంటున్నాడు పాపం. అలా అరణ్యవాసమైన మర్నాటికి అలా రాకపోతే అగ్నిప్రవేశం చేస్తాను అని భరతుడు అన్నాడు. నేను కూడా మాట ఇచ్చాను, నేను వెళ్ళకపోతే ఆయన బెంగ పెట్టుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, చాలా ఇబ్బంది వస్తుంది. భరతుడికి నా మీద ఉన్న అవ్యాజ కరుణ అటువంటిది, కాబట్టి ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఇక బయలుదేరదాం అని పుష్పక విమానంలో రామచంద్రుడు బయలుదేరాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు ముందుగా భరతుణ్ణి కాస్త ఓదార్చడానికి హనుమంతుడు పిలిచాడు. హనుమంతుడు లేనిదే చాలా కార్యక్రమాలు, అసలు రామాయణమే అసలు ఆ సీతారాముల ఘట్టమే ఉండదన్నమాట. అంత ఘనిష్ట బంధం అంటారు దానిని. కాళిదాస్ అన్నాడు, ఘనిష్ట సంబంధం అంటే ఏమిటి, ఘనిష్టం అంటే ఏంటంటే విడదీయరాని బంధం, గట్టి బంధం. గట్టి బంధంలో గల గొప్ప బంధం సీతారాములకి హనుమంతునితో ఉన్నది. అటువంటి బంధం ఈ చరాచర జగత్తులో మళ్ళీ ఎవరి దగ్గర ఉండదు. శ్రీకృష్ణుడికి రుక్మిణికి ఎలా అయితే అవ్యాజమైన బంధం ఉన్నదో, సీతారాములతో హనుమంతునికి అలాంటి విడదీయరాని బంధం ఉన్నది. అది ఇవాళ్ళది కాదు, యుగయుగాలుగా జీవాత్మ పరమాత్మల సంబంధం అని చెప్పారు. అంత బాగా మహానుభావుడు ఎప్పుడో కాళిదాసు గారు చెప్పాడు. మనందరం నిత్యం చూస్తూనే ఉంటాం. హనుమంతుడిని పిలిచి, నాయన హనుమ, ముందుగా నువ్వు మాతో పాటు ఈ పుష్ప విమానంలో రాకు, గుహుడి దగ్గరికి వెళ్ళు, గంగానదీ తీరంలో ఉంటాడు. ముందు గుహుడి దగ్గరికి వెళ్ళాక భరతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు ఆయన. అది గుహుడితో ఆయనకున్న అనుబంధం. ఆ గుహుడి దగ్గరికి వెళ్ళు, నేనంటే చాలా ప్రాణం, నేను లేకపోతే ఒక క్షణం ఉండలేడు. అతని దగ్గరికి వెళ్ళి నేను త్వరలో వస్తున్నానని చెప్పు. అక్కడి నుంచి వెళ్ళు భరతుడి దగ్గరికి అన్నాడు. ఇక్కడ మనకు అనుమానం, ఏయన చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళకూడదా? గుహుడు భరతుడు రామదర్శనం వల్ల అత్యంత ఆనందం పొందుతారు. ఆ ఆనందం పరాకాష్ఠ. ఈ పరాకాష్ఠానందం వల్ల వాళ్ళకి ప్రాణం పోతుందిట. అందుకని రాముడు ముందుగా హెచ్చరిక చేశాడు. హఠాత్తుగా రాముడిని చూశారంటే హెచ్చరిక లేకుండా రాముడు వచ్చేశాడు అనుకుందాం. ఆ రాముడు చూడగానే ఆ రామా వచ్చావా అని గుండెకి తెచ్చిపోతారు వాళ్ళు. ఆనందం ఎక్కువైపోతుంది. అందుకనే తులసీదాసు గారు అంత బాగా రాశారు. వాళ్లే గనక హనుమంతుడి హెచ్చరిక లేకుండా హనుమంతుడు ముందు వెళ్ళి, ఇదిగో గుహ, ఓ తర్వాత భరత, మీ దగ్గరికి రాముడు వస్తున్నాడు, తొందరలో మీరు ఆయన దర్శనం చేసుకుంటారని చెప్పి ఉండకపోతే, రాముడు ఏ హెచ్చరిక లేకుండా హఠాత్తుగా వచ్చి ఉంటే, ఆ రాముడిని కనుక వీళ్ళు చూసుంటే, ఆ తర్వాత గుడు బతకట్ట భరతుడు బతకడన్నారు. ఇది లోకంలో మనందరికీ తెలుసున్నది. అనుకోని సంఘటన వల్ల ఎక్కువైపోతే ఆనందం తట్టుకోలేము. ఎవరన్నా మీలో ఎవరికైతే ఓ సామాన్యుడి దగ్గరకు వచ్చి ఒక 1 కోటి రూపాయలు లాటరీ వచ్చేసింది అని ఆ 1 కోటి రూపాయలు ఎదురుగుండా పెట్టారనుకోండి, కోట అని చచ్చిపోతాం. అందుకే ప్రమాదం. ఇక్కడ మీకు ఆ వ్యవహారం రాకుండా చూసుకుంటాను నేను. అందుకే చాలా జాగ్రత్తగా. పూర్వకాలంలో పాప ఒక ఆయనకు లాటరీ పెచ్చు ఉండేది. వచ్చిన డబ్బంతా పెట్టి లాటరీ టికెట్లు కొనేసేవాడు. వాళ్ళు ఆవిడ రోజు బొత్తుకునేది, ఎమ్మగడు పాడు మొత్తం తగలబెడుతున్నవరా అని పాపం తిట్టలేక తిట్టింది. అయినా వినిపించుకోకుండా వచ్చిన సంపాదన అంతా లాటరీ టికెట్లతో తగలేశాడు. చివరికి అప్పులు పెరిగిపోయాయి, దాదాపు 5-6 లక్షలు అప్పులు పెరిగిపోయి ఈ అప్పులు బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది. ఈయన కార్డియాలజిస్ట్ దగ్గర చేర్చారు. పాపం డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమని భార్యను పిలిచి, మీ ఆయనకి చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది, ఎక్కువ ఆనందం ఎక్కువ దుఃఖం కలిగితే చచ్చిపోతాడు, కాబట్టి ఆయనకి ఏవి ఇటువంటి విషయాలు చెప్పకన్నట్ట. అలాగేనండి, కానీ ఏం లాభం? బయట చూస్తే అప్పుల వాళ్ళు ప్రాణం తీస్తున్నారు, అది చెబితే మా ఆయనకి ముప్పు అంటారు, చెప్పకపోతే ఆ అప్పు నాకు ముప్పు, చెబితే ఈయనకి ముప్పు, ఎలా రా బాబు అని పాపం బాధపడి సరే ఇంటికి వచ్చింది. రాగానే ఎప్పుడో వాళ్ళు ఆయన ఒక లాటరీ టికెట్ కొన్నట్టు అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో 1 కోటి రూపాయలు వచ్చేసింది ఏకంగా. అది ఇప్పుడే ఆవిడింటికి వెళ్ళగానే, ఇది 1 కోటి రూపాయలు మీ ఆయన వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్లాలన్నారు. ఇప్పుడు ఇవిడికి బెంగ పట్టుకుంది. మా ఆయన చూస్తే గుండె నొప్పి, ఆనందం వచ్చిన వార్త చెబితే చచ్చిపోతాడేమో, చెప్పకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే అప్పులు తెరవు అనుకుని మెల్లిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, ఇలా మా ఆయనకి డబ్బు వచ్చిందండి, హఠాత్తుగా ఆనందం కలిగించే విషయం చెప్పొద్దని చెబితే మా ఆయనకి గుండెపోటు ఇంకా పెరిగి చచ్చిపోతాడని మీరు అన్నారు, మరి చెప్పకపోతే ఎలాగండి అంది. నీకెందుకమ్మా, నేను డాక్టర్ని కదా, ఆయన చక్కగా మెల్లిగా సముదాయించి ఈ ఆనంద వార్త చెబుతాను, నాకు వదిలి నేను చూసుకుంటానుగా అని డాక్టర్ గారు వెళ్ళారు. పాప ఈ అప్పులప్పారావు గారు మంచం మీద పడుకునండి, దీర్ఘంగా ఆలోచిస్తూ అంటే ఏం అప్పారావు గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నట్ట.
డాక్టర్ గారు ఏం చెప్పనండి, ఇంత పూర్వం 5-6 లక్షల బాకీలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తే మీకు వైద్యానికి బిల్లు కట్టే డబ్బులు లేవు, ఈ డబ్బు ఎలా కట్టను, ఆ డబ్బు ఎలా కట్టను, మధ్యలో ఈ జబ్బు ఎలా తగ్గించుకోను అని ఆలోచిస్తున్నానండి అన్నట్ట. అప్పారావు గారు దీనికి ఎంత ఆలోచించాలటండి, మీరు ఎన్నో లాటరీ టిక్కెట్లు కొన్నారు, ఏదో మీ అదృష్టం బాగుండి, ఏ లాటరీ టిక్కెట్ వల్ల 1 కోటి రూపాయలు వచ్చాయనుకోండి, ఈ బోడప్పులు ఆ మాత్రం తీర్చలేకపోతారా అన్నారు డాక్టర్ గారు. దాంతో ఈ అప్పారావు గారు చురుగ్గా చూసి, నాకే 1 కోటి రూపాయలు రావాలి కానీ డాక్టర్ గారు, మీకు 50 లక్షలు ఇచ్చేస్తానండి అన్నట్ట. వెంటనే 50 అని గుండె పట్టుకుని డాక్టర్ గారు చచ్చిపోయారు. కాబట్టి హఠాత్తు ఇలాంటి వార్తలు వస్తే ఎవడైనా గుండె తట్టుకోలేడు. అందుకని తులసీదాస్ గారు ఏం చెప్పారంటే, హఠాత్తుగా రామచంద్రుడు వస్తున్నాడన్న వార్త వింటే గుహుడు లాంటి పరమభక్తుడు, భరతుడు లాంటి ఆత్మీయుడు తట్టుకోలేక ప్రాణం విడిచిపెడతారు. కనుక వారి ప్రాణరక్షణ కోసం రాముడు ముందుగా హనుమంతుణ్ణి పంపి, హనుమా నేను వస్తున్న వార్త వాళ్ళకి మెల్లిగా తెలియజేయి అన్నాడు. అందులో ముందు గుహుడి దగ్గరికి వెళ్ళు, ఆ తరువాత భరతుని దగ్గరికి వెళ్ళు. భరతుని దగ్గరికి వెళ్ళి నేను వస్తున్న విషయం చెప్పు, నేను అరణ్యవాసానికి వెళ్ళడం, మారీచుణ్ణి వధించడం, రావణుడు వచ్చి సీతను అపహరించడం, మేమంతా అక్కడికి లంకానగరానికి వెళ్ళి రావణుణ్ణి వధించడం, ఈ వార్తలన్నీ చెప్పు, రాముడు వస్తున్నాడు అని చెప్పు. ఆ చెబుతున్నప్పుడు ఏం చేస్తావో తెలుసా, భరతుడి ముఖంలో ఎలా ఉన్నాయో తెలియజేయి, అతను జాగ్రత్తగా చూసుకో. రాముడు చాలా తెలివైనవాడు, భరతుడు 14 సంవత్సరాలుగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడో మానసికంగా రాముడికి తెలుసు, కానీ శల్య పరీక్ష అని వాడు చెయ్యాలి. 14 ఏళ్లుగా ఒకవేళ భరతుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యం మీద వ్యామోహం కలిగిందేమో, ఈ పదం ఎటువంటిదో తెలుసా, రాణి క్రితం వద్దనిపిస్తుందిట. ఒక్కసారి రావాలే కానీ ఇంకా వచ్చిన తర్వాత ఆ పదవిలోంచి బయటికి రాలేదు. ఎంతెందుకు, నాకు శిష్యుడు ఉన్నాడు, నేను ససేమిరా ఉపన్యాసం చెప్పలేననేవాడు, వాడిని నేను రెచ్చగొట్టి మొత్తం మీద బతిమాలి బామాలి వాడిని ఒక ఉపన్యాసకుడిగా తీర్చిదిద్దాను. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, గురువుగారు ఇదో మత్తండి, ఉపన్యాసాల్లో గడుగు పెట్టాక మానాలన్నా మానలేకపోతానండి, భార్యనైనా విడిచిపెడుతున్నాను కానీ ఉపన్యాసం మానలేకపోయానండి, సన్యసించాలనుకున్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు వాడు, ఉపన్యాసానికి సన్యాసం లేదు, దేనికైనా సన్యాసం ఉందన్నాడు ఆయన. ఉపన్యాసమే విడిచిపెట్టలేకపోతున్నాడంటే ఒక గొప్ప పదవి వస్తే దాన్ని ఎవడన్నా విడిచిపెట్టగలడా, 14 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న సౌఖ్యాలు కీర్తి ఇవన్నీ వచ్చాక ఇప్పుడు భరతుడు ఎలా ఉన్నాడో తెలియదు. ఇంత పూర్వం భరతుడికి ఇప్పటి భరతుడికి నువ్వు తేడా కనిపెట్టు. నా విజయవార్త విన్నప్పుడు అతని ముఖంలో ఆనందం కనిపిస్తున్నదా లేక కళవళపాటు ఏమైనా ఉన్నదా, అతనిలో కళవళత్వం ఉంటే నువ్వు ఆ విషయం నాకు తెలియజేవు, నువ్వు ఒక్కడవే తెలియజేయగలవు. ఒకవేళ అతనికి ఈ రాజ్యం మీద వ్యామోహమే ఉంటే నేను ఇటు నుంచి ఇటే వనవాసానికి వెళ్ళిపోతానన్నాడండి రాముడు యుద్ధకాండలో చిట్ట చివరి ఇంచుమించుగా పట్టాభిషేకానికి ముందు సరుకులు అన్నమాట. నేను భరతుడి కోసం ఏదైనా త్యాగం చేస్తాను, నా తమ్ముడికి కాకపోతే ఈ రాజ్యం నాకెందుకు. అతనికి గనక వ్యామోహం ఉన్నట్టు నీకు అనిపించిందా, ఆ క్షణం నుంచి ఈ రాజ్యం అతనికి వదిలి వెళ్ళిపోతాను, నువ్వు బాగా పరిశీలించు అని చెప్పాడు హనుమంతుడు. అలాగేనని చెప్పి రాముడి దగ్గర సెలవు తీసుకుని వెంటనే మానవ రూపంలో ఆకాశానికి ఎగిరాడు. ఇక్కడ వినవలసిన మాట అంటే, హనుమంతుడు ఏ రూపంలో ఉన్నా ఎగరగలడు. చాలామంది వ్యాఖ్యానకారులు తెలియక హనుమంతుడు వానర రూపంలో ఉన్నప్పుడు ఎగురుతాడు, ఒత్తప్పుడు మానవ రూపంలో నడుస్తాడు అనుకున్నారు. కానీ రామాయణంలో యుద్ధకాండలు అలా చెప్పలా, ఆయన వెంటనే మానవ రూపం ధృత్వ మానవ రూపాన్ని ధరించి అప్పుడు ఆకాశానికి ఎగిరాడు. ఎగిరే శక్తి ఉన్నవాడు ఎలా అయినా వెళ్ళగలడు, ఓపిక ఉండాలి కానీ ఏ రూపంలో ఉంటేనేమి. ఏ తత్స్రుత్వ సచతే వేదితవ్య స్యాత్, ఏ తత్స్రుత్వ, ఇది విని వినగానే తక్కన వానర రూపం నుంచి మానవ రూపం ధరించి రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. ముందుగా గుహుడి దగ్గరికి వెళ్ళాడు. గంగా తీరంలో పడవల దగ్గర కూర్చుని తన పరివారంతో మాట్లాడుతూ ఎవరికి ఏ పని చెప్పాలో పని చెప్పి వాళ్ళ చేత చేయిస్తున్నటువంటి గుహుడిని చూడగానే హనుమంతుడు కిందకి దిగి, నాయనా గుహ, నీ ఆకారాన్ని బట్టి నువ్వే గుహుడు అని తెలిసిపోతుంది నాకు, రాముడు వర్ణించి చెప్పాడు, ఎందుకంటే ఇంతపూర్వం గుహుడిని చూడలేదుగా మరి హనుమంతుడు, అందుకని రాముడు వర్ణించిన రూపం ఎలా ఉన్నదో అలా ఉన్నది, కనుక నీవే ఆ గుహుడివి, రామచంద్ర ప్రభు రావణుండి వధించి పుష్పక విమానంలో ఇలా వస్తున్నాడు, దారిలో నిన్ను చూస్తాడు, భరద్వాజాశ్రమం, భరద్వాజాశ్రమం తర్వాత నీ దగ్గరికి వస్తాడు, ఆయన తప్పక వచ్చి తీరతాడు, నిన్ను దర్శించి ఆత్మీయతతో పలకరించి నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన అనుకుంటున్నాడు అనగానే ఇంకా గుహుడు పొంగిపోయాడు. పరమభక్తుడండి ఆయన, అసలు గుహుడు లాంటి భక్తుడు లేడు, అమాయక భక్తుడు, కానీ అమాయకత్వంలో కూడా తెలివితేటలు వెళ్ళి. ఎందుకో తెలిసిన, అధ్యాత్మ రామాయణంలో గొప్ప శ్లోకం ఉన్నది ఇక్కడ,
రాముడు అయోధ్యాకాండలో వనవాసానికి బయలుదేరుతూ గుహుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గుహుడు రాముణ్ణి పడవ ఎక్కించి గంగానదిని దాటించాలి. రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు పడవెక్కాలి. ఆ ఎక్కబోయే ముందు రాముడికి అందులో కారు పెట్టబోయాడు. వెంటనే గుహుడేమన్నాడు తెలుసా, క్షాళయామి తవ పాద పంకజం నాథ దారు దృషదో కిమంతరం. స్వామి ఒక్క క్షణం, నువ్వు పడవలో కాలు పెట్టే ముందు నీ కాళ్ళు కడగాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకునైనా నా కాళ్ళు కడగడం అన్నాడు మళ్ళీ రాముడు. నాథ దారు దృషదో కిమంతరం, రాయికి చెక్కకి పెద్ద తేడా ఏ ఉందిలే స్వామి, నీ కాలి కింద ఉన్న దుమ్ము పడిందిట, రాయి ఆడదైపోయింది, ఆ రాయి కఠినమైంది, కఠినమైన దానినే స్త్రీగా మార్చావు, ఇది చూస్తే కొయ్య ఇంకొంచెం మెత్తగా ఉంటుంది, కొయ్య మీద కాలు పెట్టావనుకో ఇది కూడా స్త్రీ అయిపోయిందనుకో, మా ఆవిడతో తంట నాకు సవతిని తెచ్చావు అంటుంది పోని. ఆవిడేం అనకపోయినా, ఇప్పటిదాకా ఈ పడవ మీద జనాలు లెక్కించుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బతుకుతున్నాను, నా వృత్తి నా జీవనాధారం ఈ పడవ, ఈ పడవ కాస్త ఈ తడవలో స్త్రీ అయ్యిందంటే ఇక నేను నడవాలో పడి ఉండాలి అన్నాడు ఆయన. ఇంత చమత్కారంగా ఎవరన్నా మాట్లాడగలరా మరి. దీనినే మొల్ల అందమైన పద్యంగా రాసింది ఒక చెంపకమాల్లో. సుడిగొని రామపాదములు సోకగా ధూళి వహిల్చి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యన్నట, పన్నుగ ఈతని పాదరేణు వియ్యడవడి నోడ సోక ఇది ఏ మగునోయని సంశయంబునన్ కడిగె గుహుండు రామ పద కంజయుగం భుభయము పెంపునన్. సుడిగొని అంటే పొరపాటున రాముడి కాలి కింద ఉన్న ఒక దుమ్ము ఎగిరి రాయి మీద పడిందిట, వెంటనే ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యనట, ఆ ధూళి పడగానే రాయి కూడా స్త్రీగా మారిపోయింది. ఇప్పుడు ఇతడు రెండు కాళ్ళు పెడుతున్నాడు, ఎంత దుమ్ముకే స్త్రీగా మారిపోతే ఒక రాయి, ఇప్పుడు పూర్తిగా రెండు కాళ్ళు పెడితే కాళ్ళ కింద ఉన్న మొత్తం దుమ్మంతా దీంట్లో పడితే ఈ ఓడ ఏమవుతుందో అని భయపడుతూ సంశయిస్తున్నట్టుగా రాముడి పాదాలు కడగడానికి అనుమతి అడిగాడు అని. రాముడి కాళ్ళు కడగాలి, ఆ పరబ్రహ్మస్వరూపుడి కాళ్ళు కడిగితే పుణ్యం, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే చాలు నాకు బ్రహ్మత్వం వస్తుందని తెలుసు, కానీ దానికి ఒక వంక అనవసరంగా ఎందుకు కడగడం అంటాడేమోనని. ఏమోనయ్యా నా భయం నాది, నీ దుమ్ము పడిందంటే నాకు దుమ్ము ఏమో, ఈ పడవ కాస్త స్త్రీ అయిపోతే అని సంశయిస్తున్నట్టు కాళ్ళు కడిగాడు అని. దీనినే ఆరుద్ర ఎంత అందంగా రాశాడో తెలుసా, సంపూర్ణ రామాయణ సినిమాలో పాటలంటే అవి. అలాంటి మహాత్ములకి ఎన్ని రకాల సన్మానాలు చేసినా పర్వాలేదు. అయ్యానే వత్తుండ బాబూనే వత్తుండ నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నానావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్క మారు కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులా నువ్వు నారాయణమూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఇదే కవిత్వం కాదా? అందుకని ఇలాంటి పాటలు మహానుభావులు మన దేశంలో ఎంతోమంది పుట్టారు. మన అదృష్టం తెలుగు వాళ్ళు చిన్న చిన్న పాటల్లో అద్భుతమైన ఆధ్యాత్మ తత్వాన్ని గ్రంథాల భావాన్ని ఏమిడిచారన్నమాట. ఎంత హాయిగా ఉందో చూడండి, ఇందులో అర్థం కాకుండా ఏమైనా ఉంటుందా? అలాగా రాసినటువంటి కవులంతా నా నమ్మకం ప్రకారం వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సుఖంగానే ఉంటారన్నమాట, ఎందుకంటే వాళ్ళని మనం తలుచుకుంటున్నాం గనక. అంత తెలివిగా కాళ్ళు కడిగిన పుణ్యాత్ముడు రాముడు అంటే ప్రాణం. ఆ తర్వాత భరతుడు ఎక్కడికి వస్తే కూడా, భరత నీకేమన్నా దురుద్దేశం ఉందా అని అడిగిన వాడిన. ఇప్పుడు హనుమంతుడు రాముడు వస్తున్నాడని చెప్పగానే పొంగిపోయి ఆనందంగా కౌగిలించుకుని పొంగిపోయి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాడు హనుమంతుడు ఆకాశ మార్గంలో. ఇంకా నందిగ్రామంలో దీనంగా ఉన్నాడు భరతుడు. రాముడు ఆ మాత్రం భరతుడి యొక్క ప్రేమ ఎరగనివాడా, అయినా లోకానికి భరతుని గొప్పతనాన్ని నిరూపించడానికి అతని ముఖంలో ఎలా ఉందో కవళిక తెలుసుకున్నాడే. ఇప్పుడు హనుమంతుడు వచ్చి చూసేసరికి ఆ సమయంలో ఎలా ఉన్నాడో తెలిసిన హనుమంతుడు చూస్తున్నటువంటి భరతుడు బాగా బక్క చిక్కిపోయి డొక్కలుండిపోయి, చూసారా తిండి లేకుండా ఆ మధ్యన మాకు పీఠానికి ఒక ఆవు వచ్చింది, అలా ఇలా అయిపోయింది పాపం, ఒక వారం రోజులు తిండి పెట్టుకుని ఇప్పుడు మంచి బలంగా తయారైంది, తిండి లేక ఎండిపోయిన గోవులో ఉన్నట్టు పాపం ఆయన, జటాజోటాలు ధరించాడు,
వల్కలములు ధరించాడు, నారచీరల ధరించాడు. రాముడంటే అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు నియమం కాబట్టి వల్కలాలు ధరించాడు, కానీ ఈయన ఇంట్లో ఉండి కూడా నగరంలో ఉండి కూడా ఆ శిక్ష తనకి తాను వేసుకున్నాడు. మా రామచంద్ర ప్రభు పట్టు వస్త్రాలు ధరించినప్పుడు నేనెందుకు ధరిస్తాను, నా రాముడే నేను కాబట్టి రాముడిలాగే నేను కూడా అరణ్యంలో ఉన్నట్టే భావిస్తాను నగరంలో ఉన్నప్పటికీ, అది కూడా అయోధ్య నగరంలో ఉండను అని ఇప్పుడు ప్రస్తుతం నందిగ్రామంలో ఉన్నాడు. ఆ నందిగ్రామంలో కేవలం నారచీరలు ధరించి జటాదోటాలు ధరించి తిండి తగ్గించి కేవలం బ్రతకడానికి కావలసిన ఆహారం మాత్రమే స్వీకరిస్తూ రామా రామా అనుకుంటూ రాముడి పాదుకలు సింహాసనం మీద పెట్టి పూజిస్తున్నవాడు, అటువంటి పుణ్యాత్ముడు చూడగానే ఏం అద్భుతమైనటువంటి భక్తి అండి వీళ్ళకి. ఈ అన్నదమ్ముల్లో ఎవరిలో లోపం వెతకగలం అంటే ఎవరిలో లోపం వెతకలేం. రాముడు రాముడే, లక్ష్మణుడు లక్ష్మణుడే, భరతుడు భరతుడే, శత్రుఘ్నుడు శత్రుఘ్నుడే. రామాయణం మనం కేవలం చదువుకోవడం కాదు, అన్నదమ్ములం ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాలి సుగ్రీవుల్ని వాళ్ళని కాదు ఆదర్శంగా తీసుకోవడం. నిరంతరం మహానుభావులు ఒకరి కోసం ఒకరు ఆస్తులు ఇచ్చుకోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఒక ఆస్తిని ఇంకొకళ్ళు లాక్కోవడానికి కోర్టులకు వెళ్ళిన వాళ్ళు కాదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందుకే ఎప్పటికీ ఆ కథ అలాగా జీవనధారగా నిలిచిపోయిందనమాట. ఇటువంటి పుణ్యాత్ముల్ని విమర్శించడానికి అసలు నోరు ఎలా వస్తుందండి, వ్యాసం రాసేవాడికి చేతులు ఎలా వస్తాయని తెలియదు అనమాట. ఎక్కడ వంక పెడదామన్నా దొరకదు, అయినా వంక లేనమ్మ డొంక పొట్టుకు ఏడ్చిందన్నట్టుగా రామాయణ భారతాల్లో నానా యాత్రపడి వంక పెట్టడానికి ప్రయత్నిస్తుంటారనమాట. నిజం చెప్పాలంటే రామాయణం రంకు అని ఒక సామెత ఉందే, రంకహ అంటే మూర్ఖుడు అని అర్థం. నిరాతంకో రంకో విహరతి చరం కోటి కనకై అని శంకరాచార్యులు వారు దేవ్య ప్రసమార్పణ స్తోత్రంలో రాశారు. రంకహ మూర్ఖుడు, రామాయణం రంకు అంటే రంకువు అంటే మూర్ఖుడు అని అర్థం. రావణుడు అనే ఒక మూర్ఖుడు ఎంత చెప్పినా వినకుండా ప్రాణం తీసుకున్నాడు అని ఒక సామెత ఉన్నది. అది తెలియక నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు, వీళ్ళ తెలివితేటలు అంతనమాట. వాటిని ఒక పక్కన పెట్టి ఈ మహాత్ముల సంభాషణ కాని వారి ప్రవర్తన కాని నిరంతరం మనం పరిశీలించి అదే జీవనంగా భావిస్తే మన జన్మ ధన్యమవుతుందన్నమాట. ఆ భరతుణ్ణి, భరతుడి కోసం అన్నీ త్యాగం చేసిన శత్రుఘ్నుడిని చూచి పులకించిపోయి దగ్గరికి వెళ్ళాడు. దదర్శ భరతం దేనం కృశం ఆశ్రమవాసినం క్రోశమాత్రే త్వయోధ్యాయాః చేర కృష్ణాజినాంబరం. రెండు క్రోసులకి దూరంలో అయోధ్యా నగరానికి రెండు క్రోసులు, రెండు క్రోసులు అంటే నాలుగు మైళ్ళు, నాలుగు మైళ్ళు అంటే ఇంచుమించుగా 7.5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు 5 మైళ్ళు అన్నమాట. అందుకే ఇప్పుడు కూడా 6.5 7.5 మధ్యలో ఉంటుంది నందిగ్రామం కిలోమీటర్ల లెక్కన అయోధ్యకి. అక్కడ చీర కృష్ణాజనాంబరం నారచీర, కృష్ణాజన నల్లజింక చర్మం ధరించి ఉన్న భరతుడు అత్యంత దీనముతో ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు తిరిగి ఆయన ముఖం చూస్తానా, ఆయన పాదాలు ఆశ్రయిస్తానా అని ఎదురు చూస్తూ దీనుడై ఉన్నాడు. కృశం చిక్కిపోయి ఉన్నాడు. ఆశ్రమవాసనం పోనీ నందిగ్రామంలో ఏమైనా భవనం కట్టుకున్నాడా, లేదు. ఆ మహానుభావుడు కేవలం పర్ణశాల, పర్ణము అంటే ఆకులు, ఆకులతో కప్పబడిన మద్ది చెట్టు ఆకులతో కప్పబడిన ఒక ఆశ్రమంలో ఉన్నాడు. నిజంగా పర్ణశాల అంటే అది అర్థం. సంస్కృతంలో పర్ణశబ్దం అనేది ఆకు, ఆకులతోటి తాటాకులతోటో లేక భూర్జ పత్రాలతోటో ఏతాకులతోటో ఇటువంటి ఆకులతోటి పెద్ద పెద్ద ఆకులతోటి గుడిసెలు వేసుకునేవారు అడవుల్లో, దానికి పర్ణశాల అని పేరు. ఇప్పుడు కలియుగంలో పర్ణశాలలు ఎక్కడున్నాయండి, ఏసీ ఆశ్రమాలే తప్ప. మొత్తం మీద ఈ మహానుభావుడు అటువంటి పర్ణశాలలో ఆశ్రమవాసి అయి రామనామస్మరణ చేసుకుంటూ ఫలాహారం వన్యమూల ఫలాశనం అన్నారు. వన్యమూలములంటే భూమిని తవ్వుతూ ఉంటే అడుగులో కొన్ని దుంపలు బయటకు వస్తాయి, ఆ దుంపలు చాలా బాగుంటాయి. అందులో చిలగడ దుంపలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి దుంపలు ఉన్నాయి. వాటితో పాటు చెట్లకి పైన కనిపించేటటువంటి పళ్ళు, ఈ విధంగా పళ్ళు దుంపలు వాటిని మాత్రమే ఆహారంగా చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 14 ఏళ్ళు రాముడు అడవిలో ఉన్నప్పుడు పండు దుంపే తిన్నాడు, వండినవి తినలేదు. కానీ ఈయనకే హాయిగా పాయసాన్నం తినచ్చు. ఈ 14 ఏళ్ళు ఆయన కూడా వన్యమూల ఫలాశనుడయ్యి ఉన్నాడు, అన్నగారిలాగా బ్రతికాడు. అదని చెప్పాలంటే ఇంకా అన్నగారి కంటే 2 పళ్ళు తక్కువే తిన్నాడు ఈయన, ఇంకా చిక్కిపోయి ఉన్నాడు పాపం ఆయన. అంతలా ఉన్నటువంటి ఆయన్ని చూచి హనుమంతుడికి మంచి అభిప్రాయం కలిగింది. వెంటనే భరతునికి నమస్కరించాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, నన్ను హనుమంతుడు అంటారు, రామచంద్ర ప్రభు దాసుని ఇక్కడికి వచ్చాను. శ్రీరామచంద్ర ప్రభు అజ్ఞాతవాసం కంటే కూడా మిన్నయ్యైనటువంటి సీతా గమనం కోసం నిరీక్షణ చేసి సీతాదేవి లేకపోతే ఆయన ఇంకెవరికి లేనట్టే, బ్రతికి ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క. అలాంటి కష్టాన్ని అధిగమించి ఇప్పుడు ఆయన 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని లంకాపురం నుంచి ఇక్కడికి వస్తున్నాడు.
ఆ మహానుభావుడి సంగతి నీకు తెలుసు కదా, ఆయన వస్తున్నాడనే వార్త చెప్పడానికి వచ్చాను. యం వసంతం దండకారణ్యే యత్వం చీరజటాధరం అనుశోచశికాకుత్సం సత్వాంకుశలమబ్రవీత్. దండకారణ్యంలో నివసిస్తూ నానా యాత్రలు పడినటువంటి చీర జటాధారణ చేసిన రామచంద్ర ప్రభు నీ కుశలాన్ని అడగమన్నాడు. తన భార్యతో తమ్ముడితో వస్తున్నానని చెప్పమన్నాడు. ఎక్కువ కాలం కూడా పట్టదు ఆయన, తొందరలో సోదరులతో పరివారంతో కలిసి పుష్పకం అనే విమానం మీద ఇక్కడికి వస్తున్నాడు. ప్రియమాఖ్యామితే దేవ శోకం తేజ సుదారుణం. ఆయన వస్తున్నాడు కనుక ఇంక నువ్వు శోకించవలసిన అవసరం లేదు, ఇంతవరకు రాముడు రావడం లేదు అని దారుణమైన దుఃఖంతో ఉన్నావు, ఆ శోకాన్ని విడిచిపెట్టు, ఆత్మబలాన్ని పొందు, సంతోషాన్ని పొందు. అస్మిన్ ముహూర్తే అంటే చాలా తొందరలో అని అర్థం. ఈ ముహూర్తంలోనే వస్తాడని కదా అక్కడ చెప్పడం. ఇక్కడ అస్మిన్ ముహూర్తే అనే దానికి అర్థం ఏం చెప్పాలంటే శీఘ్రకాలములో. కొంతమంది అన్నారు ముహూర్త కాలం అంటే చాలా తక్కువ కదా, కానీ రాముడు తర్వాత ఎప్పుడో కదా వచ్చాడు, ఏమన్నా వాల్మీకి తెలియక రాశాడానని. ఎంతండి వెంటనే వచ్చేస్తాడండి అని మనం అంటామే, అది వ్యవహారం అనమాట. వెంటనే అంటే త్వరలో వస్తారు. ఇదిగో వచ్చేసాం అని అనల్లా మనం, నిజానికి విజయవాడలో బయలుదేరతాడు, సెల్ ఫోన్ ఎత్తగానే ఇదిగో వచ్చేస్తున్నామండి అంటాడు. ఇదిగో వచ్చేస్తున్నాం అంటే మనం బయట కూర్చుని ఎదురు చూడమనే, ఆయన తొందరగా బయలుదేరాడు వస్తున్నాడు అని అంతరార్థం అనమాట. కాబట్టి ఇటువంటి కువ్యాఖ్యలు చేసుకోకూడదు మనం. శీఘ్రకాలంలోనే రాముణ్ణి సోదరుడితో పాటు నువ్వు చూస్తావు అనగానే ఆ హనుమంతుని పలుకులు విన్న భరతుడు బ్రహ్మానంద భరితుడైపోయాడు. ఒక్క క్షణకాలం మాట్లాడలేదు, పులకించిపోయాడు. ఆ పులకింత ముఖంలో కనపడుతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఒక సామెత ఉన్నది. ముఖం చూడగానే వాడు ఎటువంటి వాడు తెలిసిపోతుంది. మాబోటి వాళ్ళకి మీరు ఎదురుగుండా వచ్చి మాట్లాడుతూ ఉంటే మీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలియకుండా ఇన్నాళ్ళుగా మేము సాధన చేస్తున్నామా, పురాణాలు చెబుతున్నామా? మాకే తెలుస్తోందంటే హనుమంతుడు లాంటి వాడికి ఎటువంటి ఆచార్యుడు ఆయన, ఆయనకు ఆ మాత్రం తెలియదా? భరతుడు సంపూర్ణముగా రామచంద్ర పాద పద్మములను ఆరాధించే పరమ భక్తుడు అని అర్థమైపోయింది. అమ్మయ్య ఈ సోదరుడు సోదరులే అనుకున్నాడు. ఆ తర్వాత భరతుడు కొంతసేపటికి ఆనందం నుంచి తేరుకుని హనుమంతుడికి చూసి వానర రూపంలో లేడుగా, నర రూపంలో ఉన్నాడు, పైగా ఒక సన్యాసి వేషం లాంటి వేషం వేసుకుని ఒక బ్రహ్మచారి వేషంలో ఉన్నాడు. అందుకని దేవోవా మనుషోవాత్వం అనుక్రోశాత్ ఇహాగత ప్రియాఖ్యానస్యతే సౌమ్య దదామి బ్రువత ప్రియం. మహాత్మా నీవెవరో నేను ఊహించలేకపోతున్నాను, దేవుడివో మనిషివో తెలియదు, ఎవరో మొత్తం మీద నా పాలిటి దేవతాస్వరూపాన్ని వేను, ఏ జాతి వాడివేనా నాకు దేవుడివే. ఎంత ప్రేమతో నా కోసం ఇంత దూరం వచ్చావు, నా మీద అభిమానంతో రాముడు పంపగా ఈ శుభవార్త చెప్పడానికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా ప్రాణం నిలబెట్టడానికి వచ్చావు. నీవే గనక రాకపోతే రేపు సూర్యోదయం తర్వాత ఈ భరతుడు ఉండేవాడు కాదు. నన్ను అమృతం లాంటి నీ పలుకులతో, మా రామచంద్ర ప్రభు త్వరలో వస్తున్నాడనే వాక్కులతో నిలబెట్టావు, సంతోషం. నీలాంటి ప్రియవర్తని చెప్పిన వాడికి ఏమివ్వగలను నేనన్నాడు ఆయన. మంచి వార్త తెచ్చావు, నా ప్రాణం నిలబెట్టావు, తద్వారా మా రాజ్యాన్ని నిలబెట్టావు. నీలాంటి ఉపకారికి ఏం ఉపకారం చేయగలం? నువ్వు ఏమీ పుచ్చుకోను అన్నప్పటికీ నేను మాత్రం నీకు ఇచ్చే కానుకలు సేకరించవలసిందే అని భరతుడు వెంటనే ఆయనకి గవాం శత సహస్రం చ గ్రామాణం చ శతం పరం సుకుండలాహ శుభాచారాహ భార్యాహ కన్యాశ్చ షోడశ. ఈ వచ్చినవాడు హనుమంతుడు అని తెలియదుగా పాప ఆయనకి, ఏదో ఒక బ్రహ్మచారి పెళ్లి కానివాడు. అందుకని నీకు ముందుగా గవాం శత సహస్రంచ 100,000 గోవులు అంటే 100,000 గోవులు ఇస్తాను ఆంజనేయుడికి. పోనీ 100,000 గోవులతో సరిపోతుందా? అబ్బే ఇంకా నాకు సంతృప్తి కలగడంలా, ఎంత ఇచ్చినా సరిపోదు, నువ్వు చెప్పిన వార్త అంత గొప్పది కనుక. అందుకని గ్రామాణంచ శతంపరం 100 గ్రామాలు నీకు ఇచ్చేస్తాను, అందులో శుభ్రంగా ఈ తుళ్ళూరుతో సహితంగా ఇచ్చేస్తాను, మొత్తం అంత నీదే పట్టుకో. అన్ని గ్రామాలు కూడా మంచి పనికొచ్చేటటువంటి కాస్ట్లీ ఏరియాస్ అని నీకు రాసి ఇచ్చేస్తాను 100 గ్రామాలు. సుకుండలాహ చెవులకు మంచి కుండలాలు ఇస్తాను. శుభాచారాహ భార్యాహ ఇహ హనుమంతుడికి చివరగా 16 కన్యాముణుల్ని మంచి పతివ్రతలుగా ఉండేవాళ్ళని నీకు భార్యలుగా ఇస్తానన్నాడు ఆయన. భార్యాహ కన్యాశ్చ షోడశ. ఎంత ఆనందాలు కలుగుతున్నాయి మీ ముఖాల్లో. మాయదారిది పెళ్ళను కానీ ఏమొస్తుందో కానీ హనుమంతుడికి లేదు అక్కడ, కానీ విన్నవాళ్ళకి మాత్రం ముఖంలో ఒక రకమైన కళకళ అన్నమాట. అదే అదొక విచిత్రం బంధం.
పదహారుగురిని కన్యామణులు నీకు భార్యగా ఇస్తాను అనగానే హనుమంతుడు చిరునవ్వు నవ్వి అప్పుడు తన కపిరూపాన్ని చూపించి, మహాత్మా ఇచ్చావు గనక పుచ్చుకోవాలి, కానీ స్వీకరించకూడదని మా నియమం ఉన్నది గనక నాకు ఇవ్వాలనుకున్నది ఎవరికైనా మహాత్ములకి దానవిచ్చేయి. నేను శుద్ధ బ్రహ్మచారిని, మా అయ్యదారు కూడా ఒక్క పెళ్ళమే నాకు వద్దట్టి మళ్ళీ పదహారుగురిని అంటకడితే నేను మళ్ళీ ఈ పదహారుగురిని పోషించడానికి చాలా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది నాయన అని చెప్పి చెప్పకుండా చెప్పి ఎదురుగుండా భరతుణ్ణి కూర్చోబెట్టి చాలా శీఘ్రకాలంలో రాముడు వస్తాడన్న వార్త వినగానే నీ ముఖం ఇంత విప్పారిపోయింది, నీకు రాముడి మీద ఎంత భక్తి ఉందో తెలుస్తోందన్నట్ట. స్వామి రాముడు ఏమేం చేశాడో అవన్నీ నువ్వు దగ్గరున్నావు గనక, ఇప్పటికే నీ వార్త నేను విన్నాను గనక, నువ్వే హనుమంతుడు అని తెలిసింది గనక అడుగుతున్నాను, రామకథ చెప్పమన్నాడు. ఇది కూడా ఇంచుమించుగా సంక్షిప్త రామాయణం లాంటిది. ఈ సర్గ సర్గంతా కూడా ఇంచుమించుగా ఒక 63 శ్లోకాలలో మొత్తం రాముడు బయలుదేరిన దగ్గర నుంచి అని చెప్పేశాడు ఆయన. నీకు తెలుసున్న ఘట్టం వరకు నాకు నీకు తెలుసు కదా, నువ్వు చిత్రకూట పర్వతానికి వెళ్ళి పాదుకలు పుచ్చుకుని వెనక్కి వచ్చావు, ఆ తర్వాత అక్కడ రాముడు చాలా కాలం ఉన్నాడు, ఆపై దండకారణ్యానికి వెళ్ళాడు అని మారీచుడు రావడం, మారీచుడిని వధించడం, రావణుడు సీతని పట్టుకుపోవడం, లంకా నగరానికి వెళ్ళడం, ఈ సుగ్రీవాదులతో మైత్రి, తాను హనుమంతుడని సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిర్చానని మొత్తం కథంతా చెప్పాడు. రావణవధ, సీతాదేవి అగ్నిప్రవేశం ఇవన్నీ చెప్పి ఇంకా తొందరలో ఇక్కడికి వస్తున్నాడు. వచ్చే ముందు దారిలో గుహుడు లాంటి పుణ్యాత్ముల్ని చూసి వస్తాడు, నీకు ముందుగా చెప్పమన్నాడు, ఎందుకంటే నీకు తొందరపాటు ఎక్కువ, క్షణంలో ప్రాణం తీసుకుంటావు, రాముణ్ణి సూర్యోదయ సమయానికి చూడకపోతే ప్రాణం విడిచిపెడతానని శపథం చేశావు గనుక నీ ప్రాణం నిలబెట్టడానికి సందేశం ఇవ్వడానికి రామాజ్ఞతో నేను ఇక్కడికి వచ్చాను. ఇహాగత అహం, నేను ఇక్కడికి వచ్చాను అనగానే భరతుడు ఇక బ్రహ్మానంద భరితుడైపోయి శత్రుఘ్న ఇలా రా అన్నాడు. చేతులు కట్టుకుని శత్రుఘ్నుడు వచ్చాడు. వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళు, నాకంటే రాముడు దర్శనం అయ్యేదాకా అయోధ్యకు వెళ్ళకూడదని నియమం ఉన్నది, నీకు లేదు కనుక ఇంతకాలం నా తరపున అయోధ్యకి వెళ్ళి నా ఆజ్ఞలన్నీ నిర్వర్తిస్తున్నవాడివి నువ్వు గనక, నగరాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలిస్తున్నవాడివి నీవు గనక, నీకు చెబుతున్నాను అయోధ్య నగరంలో ఉన్న మన వారందరికీ కౌశల్యకి సుమిత్రికి వార్త చెప్పు. నిజంగా కైకేయికి చెప్పలేదు కూడా శత్రుఘ్నుడు, భరతుడే చెప్పదన్నాడు. రాముడికైతే అలాంటిది ఇష్టం ఉండదు, కానీ భరతుడికి మొదటి నుంచి వాళ్ళ అమ్మ మీద ఎందుకు కోపం అంటే అసలు ఆయనకి ఎక్కడ కోరికే లేదు రాజ్యం మీద, ఆయనకి లేనిది ఆవిడ అంటగట్టింది. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, దేవతలే ప్రేరేపించారు కదా ఈ పని అని. దీని వెనకాతలు ఒక గొప్ప అద్భుతమైన శ్లోక కథ చెప్పారండో ఈ గోవిందరాజీలు వారు లాంటి వాడు వ్యాఖ్య చాలా బాగా రాశారు. దేవతలు నిజంగానే కైకేయిని ప్రేరేపించారు, కైకేయి లేకపోతే ఈ రావణ వధ జరగదు. కానీ కైకేయిని ఎందుకు ప్రేరేపించారు దేవతలు? ఏ కౌశల్యనో సుమిత్రనో ప్రేరేపించవచ్చుగా, తమోగుణం ఉన్నవాళ్ళని మాత్రమే దేవతలు దుష్టకార్యాలకి ప్రేరేపిస్తారు. అందుకని మనలో తమోగుణం ఉండకుండా చూసుకోవాలి. ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కడిని ఎందుకు వినియోగిస్తాం అంటే వాడు ఆ పనికే పుట్టాడు గనక. రావణాసురుడు నిద్రకు పుట్టాడు, కైకేయి రాముణ్ణి అడవికి పంపడానికి ఆ దుర్బోధలు వినడానికి పుట్టింది, మందర దుర్బోధ చేయడానికి వచ్చింది. ఆయా వ్యక్తులలో కూడా దేవతల్లో కూడా పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, తెలుసు కదా మీకు. ఎప్పుడు కాశీలో సంభ్రముడు ఉద్భ్రముడు అని ఇద్దరు ఉంటారు. ఈ సంభ్రముడు అనేవాడు ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు కాశీ వచ్చిన వాడిని అక్కడ ఉండకుండా గెంటేస్తాడు. కాశీ వెళ్ళగానే మన కళ్ళ ఎదురుకుండా ఎవడో తుపుక్కు నుమ్ముతాడు, ఛీ కాశీలో ఈ ఉమ్ములేమిట్రా అని మనకి కాశీ మీద విరక్తి కలగడం కోసం వాడు అలా చేస్తాడు. అప్పుడు కనుక మనం వెనక్కి వెళ్ళిపోయామా, ఇక మళ్ళీ జీవితంలో కాశీలోకి వెళ్ళలేము, కాశీలో మరణించే యోగం ఉండదు. అప్పుడు ఉద్భ్రముడు ఏం చేస్తాడు, కాశీ నుంచి ఎప్పటికప్పుడు మనల్ని బయటికి గెంటడానికి ఇలాంటి దేవతలు ప్రయత్నం చేస్తారు, కాశీలో ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి, కాశీ మీద కోపం తెచ్చుకోకూడదు అనే బుద్ధిని కలిగిస్తాడు. ఆ కలిగించేవాడికి ఉద్భ్రముడు అని పేరు. ఈ సంభ్రమోద్భ్రములు ఇద్దరూ ఎప్పుడూ కాశీలో ఉంటూనే ఉంటారు. మీరు చూడండి, ఎప్పుడైనా నాకు కూడా మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు నా జేబులో ఒక 116 రూపాయలు కొట్టేశాడు, సరిగ్గా 116. ఒక్క క్షణకాలం మనకేమనిపిస్తుంది, అయ్యో శుభమాని కాశీ వచ్చాం 116 పోయాయి అని కాశీ మీద ఏమైనా విరక్తి కలిగి వెళ్ళిపోతామేమో అని వాడు ఆ పని చేస్తాడు. నేను మొండిగాండి గనక, బాగా ఈ పురాణాలు చదివిన వాడిని గనక 116గా నన్ను కూడా పట్టుకుపో పర్వాలేదు అన్నాను. అన్న వెంటనే మన్నాడు ఎవడో వచ్చి, వాడు ఎవడో ముక్కు మొహం తెలియనివాడు 1000 116లు ఇచ్చి వెళ్ళాడు. జరిగింది ఇది, ఏమి అసత్యం లేదు. 1998లో ముందు 216లు పోయాయి. నిశ్చింతగా మొత్తం నా సమస్తం పట్టుకుపో, అయినా నేను మాత్రం నీ పాదాలు వదిలిపెట్టనన్నాను. ఎందుకు వచ్చాడో తెలియదు, మర్నాడు ఒకడు వచ్చి మీ పురాణాలు విన్నానండి ఎంతో పూర్వం అని ఈసారి 1000 116 చేతిలో పెట్టాడు. ఇదన్నమాట, మనం నిలదొక్కుంటే ఉద్భ్రముడు ఉపకారం చేస్తాడు, నిలదొక్కుకోకపోతే సంభ్రముడు గెంటేస్తాడు. ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఈ మంచి చెడ్డ రెండు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ చెడ్డని ప్రేరేపించే దేవతలున్నారే, కర్కోటకుడని ఒకడు, అలాగే సంభ్రముడని ఒకడు,
మంధర లాంటి దుర్బోధ కలిగిన వాళ్ళు వీళ్ళంతా తమో గుణ ప్రధానులు. వీళ్ళని మాత్రమే దేవతలు లోకోపకారము కోసమైనా ప్రేరేపిస్తారు. అదే సత్వగుణం కలిగిన వాళ్ళని వాళ్ళు ప్రేరేపించలేరు. కాబట్టి కైకవల్ల లోకోపకారం జరిగినా గుణము తమో గుణము, అందువల్ల దానికి ఆ శిక్ష వచ్చింది. పైగా రాముడికి ఒక్కసారైనా వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల యావజ్జీవితం నిందపాలవ్వాల్సి వచ్చింది. మంచి కోసమైనా రాముడిని తిట్టకూడదట. మనం ఒక్కొక్కసారి కోపం వచ్చి దేవుణ్ణి తిడతాం, అయినా తిట్టడం వల్ల కూడా ఆ కాస్త ప్రమాదం పొందుతాం. ఒక్క పరాకాష్ఠకు వెళ్ళిన భక్తులు మాత్రమే, ఏదో రామదాసు లాంటి వాళ్ళు మొత్తం ఆస్తి అంతా తగలబెట్టి పాపం కట్టేశాడు గుడి, చావు దెబ్బలు తిన్నాడు, దాంతో ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. అన్నాడంటే తిట్టడం కాదు, వీపు మీద ఢామ్ ఢామ్ అని కొరడా దెబ్బలు పడుతున్నాయి, ఆయనేమో కిరీటం పెట్టుకుని తింగురంగా తిరుగుతున్నాడు, నా పరిస్థితికి భంగపాటు అందుకని అలా అని మళ్ళీ వెంటనే అబ్బబ్బా దెబ్బల కొరవక తిట్టి తినయ్యా ఆయాస పడబోకు రామచంద్ర అన్నాడు. మనం కూడా ఒక్కొక్కప్పుడు కష్టాలు ఎక్కువైపోతే నిన్నెంత పూజిస్తున్నాం, ఇన్ని పూజలు చేసినా ఇన్ని ప్రదక్షిణలు చేసినా ఎందుకు పరీక్షిస్తున్నాం అని నిందించవచ్చు. అప్పుడు దోషం కాదు, కేవల స్వార్థముతో మాత్రమే మందరలాగా కొడుకు మీద వ్యామోహంతో రాముడిని కాదంది గనక ఆవిడకి ఆ ఇబ్బంది వచ్చింది. మొత్తం మీద చిత్రం ఏమిటంటే కైకకి తప్ప మిగతా అందరికీ చెప్పారు నగరంలో, అయినా కైకి కూడా వెతుక్కుంటూ వచ్చేసింది వాళ్ళతో పాటి. వద్దన్న రాముడి కోసం ప్రేమ ఉన్నది, అప్పటికే పశ్చాత్తాపంతో ఉన్నది, అందరికీ చాటించారు మొత్తం నగరంలో ఉన్న వాళ్ళకి. వారందరినీ సిద్ధపరచు, నగరంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాలన్నిటికీ తోరణాలు కట్టించు, మామిడి తోరణాల వంటివి, కళ్ళాపు జల్లించు, మంచి పేలాలవి తయారు చేయించు, మంగళహారతులు సిద్ధం చేయించు, వీధులన్నీ కూడా రంగవల్లులతోటి కళకళలాడిపోవాలి ముగ్గులతోటి. ఈ విధంగా మొత్తం నగరాన్నంతా ఒక పండుగ వాతావరణం వచ్చినప్పుడు ఎలా అలంకరిస్తారో అలా అలంకారం చెయ్యి. గొప్ప పండగ ఇది, రాముడు వస్తున్నాడంటే పండగల్లో కల్లా పెద్ద పండుగ. కాబట్టి మొత్తం నగరం అంతా కూడా అలంకారాలతో మైమరిచిపోయేవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి. ఒక అందమైన శరీరాన్ని అలంకరిస్తే స్త్రీ ఎలా ఉంటుందో పురం అలా ఉండాలి, అలా అలంకారం చేయించమన్నాడు. వెంటనే శత్రుఘ్నుడు బయలుదేరాడు, కళ్ళాపులు జల్లించాడు, ముత్యాల ముగ్గులు పెట్టించాడు, ఎక్కడికక్కడ తోరణాలు కట్టించారు, శుభ వాతావరణం ఏర్పడిపోయింది, ఒక అద్భుతమైనటువంటి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కౌసల్య, సుమిత్ర, కైక, తక్కిన పురప్రముఖులు, వశిష్ఠుడు, వామదేవుడు, జావాలి, కాశ్యపుడు, సుమంత్రుడు, గౌతముడు, సుయజ్ఞుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు, నందిగ్రామానికి వచ్చారు. హనుమంతుడుతో కలిసి వీళ్ళంతా పొలిమేరల దగ్గరికి వెళ్ళారట. నందిగ్రామం దాటి బయట పొలిమేరల దగ్గర, ఆ పొలిమేరల దగ్గర రాముడికి స్వాగతం చెప్పడానికి, ఎప్పుడు ఊళ్ళోకి వచ్చాక స్వాగతం చెప్పడం, ఎప్పుడైనా మహాత్ములు ఎవరైనా వస్తే వాకిలి బయటకు వచ్చి స్వాగతం చెప్పాలి, లోపలికి రండి అని లోపలికి పిలిచాక స్వాగతం చెప్పేది ఏముండదు, ఇక ఒకటే ఆగతం. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా మహాత్ములకి బయటికి వెళ్ళి స్వాగతం చెప్పాలి కనుక ఊరి పొలిమేరల దగ్గరికి చేరారు. భరతుడు ఏం చేశాడో తెలిసిన, ఇప్పుడు కూడా ఎప్పటిదాకా రామపాదుకల్ని నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి పూజిస్తున్నాడు, ఆ పాదుకల్ని మళ్ళీ పూజించి పువ్వులు పెట్టి వాటి నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు. చక్కగా శిరస్సు మీద పెట్టుకుని ఊరేక్కుంటూ రాముడు రాగానే పాదుకలు కాళ్ళకి తొడగాలి. ఇంతకాలం రాముడికి పాదుకలు లేవా అనే ప్రశ్న వేయకండి సుమా. నాకోసారి అప్రస్తుత ప్రసంగం చేసేవాడు అడిగాడు, వాళ్ళమ్మేమో కైక రాముడి రాజ్యం లాగేసుకుంది, భరతుడు అడవిలో తిరిగే రాముడికి ముళ్ళు గుచ్చుకునేందుకోసమని కాళ్ళకున్న పాదుకలు కూడా పట్టుకుపోయాడు అన్నాడు. ఇది ఏమన్నా ధర్మమా అని అడిగాడు వాడు. వాడు బుద్ధి అది, కైకేమో రాజ్యం లాక్కుందిట, ఈయన చెప్పులు కూడా లాగాడు. చెప్పులు కూడా లాగడం అంటే ఏమిటనమాట, రాముడు ఉన్న చెప్పులు కూడా లేకుండా అడవుల్లో కాళ్ళు పగిలిపోతూ ముళ్ళు గుచ్చుకుంటూ తిరగాలనే అని. అది మహాపాపం నాయన, ఎంత భక్తి ఆయనకి, ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడూ కూడా పాదుకలు తీసుకునే ముందు శాస్త్రం ఒకటి ఉన్నది తెలిసిన, ఎవరి దగ్గరైనా వారి చెప్పులు అడిగి అవి మేము పూజించుకుంటామనే ముందు కొత్త చెప్పులు కాళ్ళకి తొడగాలి, తొడిగి పాత చెప్పులు తీసుకోవాలని ఒక ధర్మం, అది మనుస్మృతులు చెప్పారు. ఆ మాత్రం మనువంశంలో పుట్టిన భరతుడికి అది తెలియదా, రాముడు పాదుకలు లేకుండా అడవిలో తిరిగాడనే. కాబట్టి ఎవరైనా అంతే, మీరైనా అంతే, సహజంగా ఎప్పుడైనా ఓ శిష్యుడు వచ్చాడు నా దగ్గరికి, గురువుగారు మీ పాతలు అలిచి వేసుకుంటానండి అన్నాడు. ఏమిటయ్యా బాబా, నా చాలా రోజుల క్రితం అన్నట, మీరు చూసే ఉంటారు ఇక్కడ కనపడి కూడా నల్లని కుర్రాడు, వాడు వచ్చి నా లాల్చి వేసుకు తిరుగుతూ ఉంటే మీ అందరికీ చూసేవాడు గురువుగారు లాల్చి అని తెలిసిపోట్లా, ఎందుకంటే బాల్చి మీద గుడ్డ కప్పినట్టు ఉంటుంది ఆ లాల్చి వేసుకుంటేవాడు, అది నా లాల్చి. ఏమని అడిగాడో తెలుసా, మీ లాల్చి వేసుకుంటే మీ పాండిత్యం మాట ఎలా ఉన్నా జ్ఞానం ఎన్న వస్తుంది, మంచిగా ప్రవర్తిస్తానండి అని గురువుగారు అన్నాడు. నేను వెంటనే మారు మాట్లాడకుండా లాల్చి ఇచ్చాను.
వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా, నేను మీకోసం కొత్త లాల్చీ కుట్టించి తెచ్చానండి అన్నాడు. గురువుగారు లాల్చీ తీసుకోవాలంటే కొత్త లాల్చీ కుట్టివ్వాలని కుర్రాడికి తెలిసింది. నేనేం చేశాను వెంటనే, ఒరే నా కోసం లాల్చీ నువ్వు తెచ్చావు, నువ్వు చూస్తే కుర్రగాడివి, ఏదో చదువుకుంటాడు, నేనేదో సాయం చేస్తున్నాను పాపాడికి, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ డబ్బులతో తెచ్చావు గనక అని రెట్టింపు మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాడికి టిక్కెట్టించి కాసి పంపించాను. ఇప్పుడు అంత భక్తికి మెచ్చుకుని సామాన్యులకి కూడా ఒక వస్తువు తీసుకునే ముందు పాత వస్తువు కొత్త వస్తువు ఇవ్వాలనే ఒక కోరిక కలుగుతూ ఉంటే, ఊహ కలుగుతూ ఉంటే భరతుడు లాంటి జ్ఞాని మనుస్మృతిని చదివిన వాడు రాముడికి పాదుకలు ఇవ్వకుండా పాత పాదుకలు తీసుకోలేదు. అటువంటి మహాత్ములలో మనం లోపాలు వెతకూడదు. ఇప్పుడు ఆ పాదుకల్ని తిరిగి మళ్ళీ రాముడికి తొడగడానికి ఎంతకాలం తాను పూజిస్తున్నాడు గనక ఆ పాదుకల్ని నెత్తి మీద పెట్టుకుని మరీ వచ్చాడు పులివేర దగ్గరికి. శిరస్సు మీద పెట్టుకుని రాముడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఈలోపు రామచంద్ర ప్రభు పుష్పక విమానం మీద బయలుదేరి సీతాదేవికి దారి పొడుగుతా, ఇదిగో చూసావా లంక, ఈ లంక నుంచి మనం బయలుదేరాం, ఈ దారిలో సముద్రం చూడు, ఇక్కడే సింహికని హనుమంతుడు చంపాడు, ఇదిగో ఇక్కడే సురస్సు వచ్చింది, ఇక్కడే మైనాకుడు ఉన్నాడు, ఇదిగో ఇక్కడి నుంచి ముందుకొచ్చావు, ఇది మహేంద్ర పర్వతం అని అన్నీ చూపించడం మొదలుపెట్టాడు. అలా బయలుదేరి వస్తూ వస్తూ దారిలో, ఇదిగో ఇక్కడే ఈ దండకావనంలోనే నిన్ను ఎత్తుకుపోయాడు రావణాసుడు, అది కూడా చూపించాట, రావణాసుడు ఎత్తుకుపోవడం జటాయువుని చంపిన స్థలం అని చూపించాడు. ఆవిడ చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని ఒకసారి ఎందుకైనా మంచిదని అలా చూపించాడు అనమాట. ఆ తర్వాత దారిలో వస్తూ వస్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగారు వాళ్ళు. భరద్వాజ ఆశ్రమం దాటాలి, ఆ తర్వాత గుహుడు, గుహుడు తర్వాత నందిగ్రామానికి రావాలి వాళ్ళు. అది రూట్ అంటే, ఇంచేత వాళ్ళు వచ్చేది దక్షిణం నుంచి. ఉత్తరానికి వెళ్ళాలంటే ముందు ఇవన్నీ తగులుతాయి. అక్కడ భరద్వాజ మహర్షి వీళ్ళని చూడగానే, రాముణ్ణి చూడగానే పులకించిపోయి అపూర్వమైన విందిచ్చాడు. భరద్వాజుడి విందు అని అసలు పేరు, ఇంత పూర్వం భరతుడికి ఇచ్చాడు ఆయన, ఇప్పుడు మళ్ళీ రాముడికి వీళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న కథ పరాశర సంహితలో ఉన్నది. భరద్వాజుడు రాముడికి అతని పరివారానికి అందరికీ కూర్చోబెట్టి అపూర్వమైన రీతిలో మంచి పిండి వంటలతో భోజనం పెట్టాడు. ఓ పాయసం అలా వడ్డనే జరిగిపోతూనే ఉందిట. ఈ పాయసం వడ్డించేటప్పుడు గరిటెలతో వడ్డిస్తూ ఉంటే బురద కింద కింద కారిపోయింది, అయిపోయింది ఏకంగా. గరిటతో వడ్డించేటప్పుడు గరిట నుంచి కొంత కింద కారుతుందిగా, ఈ కారిపోయిన పదార్థం నేల మీద ఒక బురద అయ్యింది ఏకంగా, ఒక మహా చెరువు అయిపోయింది. నేతులు నూతుల్లోంచి వచ్చినట్టుగా వచ్చేసాయి. అపూర్వమైనటువంటి విందు, అది తలుచుకుంటేనే మళ్ళీ నోరు ఊరుతుంది. కొబ్బరి మాత్రం వేయరు, ఎందుకంటే రాముడికి కొబ్బరి కొంచెం పడదు, అందుకని అది విడిచిపెట్టి మిగతా అన్ని పదార్థాలు శుభ్రంగా కడుపు నిండా పెట్టారు. ఇక్కడ ఎందుకు చెప్తానంటే, తులసీదాసు రాశాడు పరాశర సంహితలోనూ ఉన్నది. రాముడు అంతా విందయ్యాక, నేను వనవాసానికి సీతతోటి లక్ష్మణుడితోటి నీ ఆశ్రమానికి వచ్చాను, వెడుతూ వెడుతూ చిత్రకూట పర్వతానికి, అక్కడికి వెళ్ళమన్నది నువ్వే. అప్పుడు వచ్చినప్పుడు కేవలం దుంపలు పళ్ళే పెట్టావు, ఇప్పుడు ఏమిటి విందు భోజనం పెట్టావు అన్నట్ట. నిజంగానే మీరు వెళ్ళేటప్పుడు చూడండి, భరతుడి కంటే విందు పెట్టాడు కానీ రాముడికి కేవలం పళ్ళే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఏమిటి అంత భోజనం పెట్టావంటే, అప్పుడు నువ్వేమో అడవికి వెళ్ళే వానప్రస్థాశ్రమం, ఇప్పుడు మహారాజువి కాబోయే రాజువి, పదవిని బట్టి భోజనం అన్నట్టు ఆయన. మీరు ఎక్కడైనా అంతే, ఆ మనిషికి వేషాన్ని బట్టి పదవిని బట్టే విలువ వస్తుంది అనమాట. వాడు మాజీ అనండి, మాజీ మంత్రివర్యులు అభ్యసలు ఎవడ దండం పెట్టడు, వెంటనే వాడు ఆ మాజీ కాస్త మళ్ళీ మంత్రివర్యుడు అయ్యాడా, అందరూ గైకో నా విహారాతి గౌరీదేవి, పదవిని బట్టి. అంతరార్థం ఏంటంటే, పదవి అంటే బ్రహ్మస్వరూపం, మహారాజుగా అభిషేకం పొందబోతున్న పరబ్రహ్మస్వరూపానివి. నీకు ఇప్పుడు కనుక అన్నం పెట్టానంటే, పరమాత్ముడికి పట్టాభిషేకం చేసుకునే ముందు పెట్టే నైవేద్యం వల్ల శాశ్వత వైకుంఠం వస్తుంది అని మంత్రశాస్త్ర నియమం, అది కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టానన్నాడు ఆయన చమత్కారంగా. ఇప్పుడు ఆ భోజనాలు అయ్యాయి, అక్కడి నుంచి సెలవు తీసుకుని గుహుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని ఆయన్ని కూడా విమానం ఎక్కించుకున్నాడు. యోగజాతకులు అంటారు వాళ్ళు. ఎక్కడ అడవిలో పుట్టాడు, పడవలు నడుపుకునే ఒక సామాన్యుడు, అటువంటి వాడికి యోగం పట్టడం అంటే భక్తి. మహాత్ములు ఏ కులంలో పుట్టినా ఎక్కడ అడవుల్లో తిరిగినా వాళ్ళకి పరమేశ్వర అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది, అవ్యక్త పరబ్రహ్మానందం కలిగింది ఆయనకి. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు మళ్ళీని. ఈలోపు భరతుడికి ఇంకా రాడు, ఇంకా రాడు, క్షణం ఒక యుగం కింద గడిచిపోతుంది రాముడు చూడకపోతే. వెంటనే ఆయన అన్న ఒక తీవ్రమైన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. అదేమిటో తెలియదు, హనుమంతుడికి ఏ జాతకంలో పుట్టాడో మనందరం పొగుడుతున్నా అప్పుడప్పుడు సొరకలు పడుతూనే ఉండేవి. హనుమా, రాముడు ఇప్పుడే వచ్చేస్తున్నాడు, ముహూర్తంలో వచ్చేస్తున్నాడు, ఈ ముహూర్తంలో చూసేయొచ్చు అన్నావు నువ్వు, ఏది ఎక్కడ రాముడు వస్తున్న జాడే తెలియటం లేదు. కచ్చిన్న కలు కాపేయి సేవ్యతే చల్ల చిత్త నహి పశ్యామి కాకుత్సం రామ మార్యం పరంతపం.
ఆ ఆర్యుణ్ణి మహాత్ముణ్ణి పరంతపుణ్ణి పరబ్రహ్మస్వరూపుణ్ణి రాముణ్ణి ఇంకా నేను చూడలేకపోతున్నాను, ఎక్కడ కాకుత్సుడు కనబడ్డే, నీ కోతి బుద్ధేనా ఇది అన్నట్ట. కాపేయి అంటే కపిత్వం, నువ్వు కోతివి, కోతులకి చపలత్వం ఎక్కువ, ఆ చపలత్వంతో లేనిది ఉన్నట్టు చెప్పావా, ఎప్పుడో రాబోతున్న రాముడు ఇప్పుడే వస్తున్నాడని చెప్పావా, అసలు నిజంగా రాముడు వస్తున్నాడా, ఇంత పూర్వం సుందరకాండలో సీతంది కపిత్వం హరియోధప అని నీ కపిలక్షణం పోనిచ్చావు కాదని, ఇప్పుడు మళ్ళీ భరతుడు కూడా ఎప్పుడు మాట వరసగా ఆయన కోతుల వంశంలో పుట్టినందుకు అంతటి భగవంతుడు కూడా దెప్పుడు తప్పవు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తెప్పితే ఆ ఆంజనేయుడే తెప్పారు మమ్మల్ని తెప్పితే ఓ లెక్క అనుకోండి, ఏ మీద దాని గురించి ఏం ముప్పు పెట్టుకోకండి, ఎవరికైనా తప్పదన్నారనమాట. ఆ కాపేయి అనే పదం ఉందే, కాపేయి అంటే కపికులం వాడా, నీ కోతి లక్షణం పోనిచ్చావు కదా అన్నాడనమాట. అనగానే హనుమంతుడు చిరునవ్వు నవ్వి, భరతుడు భక్తుడు కనుక రాముణ్ణి చూడడానికి ఆయన తహతహలాడిపోతున్నాడు, కుతూహలంతో ఉన్నాడు. కుతూహలంతో ఉన్నవాడికి ఎప్పుడైనా అలాగే అనిపిస్తుంది అనమాట. కొత్తల్లో పెళ్ళైనప్పుడు భార్యాభర్తలతో అండి, భార్య రైల్లో వస్తుందంటే దిక్మాలనుగుడు ఆరింటికి రైలు అయితే పొద్దున్న ఆరింటికి వెళ్ళిపోతాడు, సాయంత్రం ఆరింటికి అంటే ఒక ఐదారేళ్ళు ఐదారేళ్ళు కూడా అక్కడ ఒక ఏడాది కాపురం చేశాక అప్పుడు వెళ్ళవనడు చూద్దాం. అందువల్ల సహజంగా అందులో రాముడు రాక రాక వస్తున్నాడు, ఆ పరబ్రహ్మస్వరూపుడు ఈయనకి ఒకటే ప్రేమ, ఆ ప్రేమతో అలా అంటున్నాడని కనిపెట్టి, లేదయ్యా ఇదిగో నేను కోతిని కనుక చెబుతున్నాను, నాకు దూరదృష్టి ఉన్నది, ఇప్పుడు భరద్వాజాశ్రమంలో బయలుదేరారు హనుమంతుడు, ఎక్కడికక్కడ రన్నింగ్ కామెంటరీ అంటారన్నమాట దాన్ని, అదిగో భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరారు, ఇదిగో దారిలో ఇప్పుడే గోమతీని దగ్గరకు వచ్చారు, నాకు కనబడుతున్నారు, గుహుణ్ణి ఎక్కించుకున్నారు. తదే తద్దృశ్యతే దూరాత్ విమలం చంద్ర సన్నిభం విమానం పుష్పకం దివ్యం మనస బ్రహ్మ నిర్మితం. దూరం నుంచి నాకు కనబడుతున్నది విమానం, చంద్రుడి వంటి కాంతితో తెల్లగా మెరిసిపోతున్న విమానం పుష్పకం బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మాణం చేసిన ఆ పుష్పక విమానం దివ్య విమానం ఆకాశ మార్గంలో నాకు కనబడుతుంది, వీళ్ళకి కనబడదు కానీ ఆయనకి కనబడుతుంది అనమాట. ఇలా అన్నాడు, ఇంతలోనే వేగంగా వచ్చే విమాన శబ్దం వినబడింది, విమానం ఆకాశంలో కనపడింది. హనుమంతుడు అలా నోటిలో మాట నోటిలో ఉండగానే హనుమంతుని మాట ఆకాశ మార్గంలో విమానం కనబడింది. వెంటనే భరతుడికి ఇక బ్రహ్మానందం వచ్చేసింది, నాయన హనుమ అని కౌగిలించుకుని దగ్గరికి వెళ్ళాడు. విమానం ఇంకా పూర్తిగా నేల మీదకి దిగల ఆకాశంలో లాగింది. పరుగు పరుగున హనుమంతుడు ముందు పైకి వెళ్ళాడు. ఇప్పుడు రాముడు పైన నుంచే చూచి, పద్మపురాణంలో గొప్ప శ్లోకం ఉంది, భరత 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 ఇహాగచ్చ అన్నట్ట రాముడు. పద్మపురాణంలో కూడా చాలా గొప్పగా రామాయణం చెప్పారండి, రామాయణ కాదు అపూర్వంగా రాశారు అందులో కూడా, హనుమంతుడి లీలలు చాలా బాగా వర్ణించారు అందులో. మీకు పద్మపురాణంలో ఉన్న గొప్ప విషయం చెబుతాను, పద్మపురాణంలోనే కాకుండా మహాత్మురాలు తరిగొండ వేంగమాంబ అని ఒక ఆవిడ ఉన్నది, వెంకటాచల మహాత్మ అని రాసింది, నేటికి దాదాపు 250 ఏళ్ల క్రితం రాసింది ఆవిడ, చాలా గొప్ప గ్రంథం తరిగొండ వేంగమాంబ. ఆవిడ తిరుపతి వెంకటేశ్వరుడే తన భర్త అనుకుంది, భర్త పోగానే అప్పటి నుంచి కొండ మీదే మకాం పెట్టింది. ఆ కొండ మీద కొంతమంది అర్చకులు ఆవిడ చాలా ఏడిపించారు, ఆవిడ ఆశ్రమంలోకి పెంట వేసేసేవారు, అయినా ఆవిడేం అనలేదు. ఒకసారి మాత్రం ఆవిడ స్వామివారి మెళ్ళో వేయడానికి ఒక పూలవనం తయారు చేస్తూ ఉంటే, పూలమాల తయారు చేస్తుంటే వీళ్ళు కుళ్ళిపోయిన ఎంగిలి ఆకులు అక్కడ వేశారు. అప్పుడు ఆవిడ కోపం వచ్చి ఇక మీ వంశంలో మగపిల్లలు పుట్టని చెప్పించింది, అందుకే ఆ వంశంలో ఎప్పుడు కూడా మగపిల్లలు పుట్టను కథ అన్నమాట. అంత గొప్ప మహాత్మురాలు ఆవిడ, ఏం అద్భుతంగా రాసిందండి నిజంగా. నేను ఆ వెంకటాచల మహాత్మను చదివినప్పుడల్లా శరీరం గగురుపాటుకు గురయ్యేదనమాట. ఆవిడ ఆవిడ రాసింది కూడా సంస్కృతంలో ఉన్న ఈ పద్మపురాణము, స్కాంద పురాణంలోను వెంకటాచల మహాత్మనే తెలుగులో పద్యకావ్యంగా రాసింది, పోతన గారిని బాగా అనుకరించింది కూడా తల్లి. అందులో రాముడు హనుమంతుణ్ణి వీళ్ళందరినీ వెంటబెట్టుకుని ఇదిగో లంకానగరానికి వెళ్ళడానికి సముద్ర తీరానికి బయలుదేరాడు కాలినడకన. దారిలో ఏడు కొండల మీద నుంచి ప్రయాణం చేశారు వాళ్ళు, కిష్కింధ నుంచి బయలుదేరిన వాళ్ళు. ఇప్పుడు మనకి హరిప్రియ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంది, ఆ ఎక్స్ప్రెస్ మీకు తిరుపతి వస్తుంది, ఎక్కడి నుంచి అదిగో ఇక్కడి నుంచి ఈ హోస్పేట తోరణగల్లు మీద నుంచి వస్తుంది, అదే మార్గంలో వచ్చేట రాముడు కూడా, హరిప్రియ ఎక్స్ప్రెస్ మార్గం అని. దానికి ఒక కారణం ఉందిలేండి, ఆ ఎక్స్ప్రెస్కి ఆ పేరు ఎందుకు పెట్టారు, హరిప్రియ అంటే లక్ష్మీదేవి, ఆ మార్గం చాలా గొప్పది, ఆ మార్గం గుండానే రాముడు కూడా ప్రయాణించాడని పురాణాలు చెబుతున్నాయి. వస్తూ వస్తుంటే ఏడు కొండలు కనబడ్డాయి. ఆ కొండల దగ్గరికి రాగానే అంజనాద్రి మీద అంజనాదేవి హనుమంతుడి తల్లి ఉన్నది, ఆ తల్లి వెంటనే కిందకి దిగొచ్చి రాముడిని ఒక్కసారి కొండ మీదకి తీసుకురమ్మన్నది. అప్పుడు హనుమంతుడు మా అమ్మ కోసం ఒక్కసారి వచ్చి దర్శనం ఇమ్మన్నాడు, నేను ఇదివరకు వెంకటాచల మహాత్ములకి చెప్పాను కూడా. అంటే ఈయనన్నాడు, నేను బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా హనుమా, ఇప్పుడు ప్రస్తుతం రాను తిరుగు ప్రయాణంలో వస్తానన్నాడు.
వెంటనే హనుమంతుడి తల్లి ఏమందో తెలుసా, మహామేధావి ఆవిడ. స్వామి, వనవాసం నియమం ఏమిటి? నగరాలలోకి వెళ్ళకూడదు. నువ్వేమైనా నగరానికి వస్తున్నావా? ఋష్యముఖ పర్వతం మీద ఉన్నావుగా, అలాగే అంజనాద్రి కూడా కొండ. ఇక్కడేమన్నా ఇళ్ళున్నాయా, ఊళ్ళున్నాయా? కేవలం కొండ గుహలో నేను ఆశ్రమవాసినిగా ఉన్నాను. నా కుమారుడి మీద భక్తి శ్రద్ధ నీకెంత ఉన్నాయో, ఎంత ప్రేమ ఉన్నదో నా మీద కూడా చూపించు, నా ఆశ్రమాన్ని తరింపచెయ్యి అంది. అప్పుడు రాముడు ఆవిడ మాట కాదనలేక అంజనాదేవి ఉన్న గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ పండు పెట్టింది. ఈలోపు హనుమంతుడు మొదలైనటువంటి వానరులందరూ కలిసి కొండెక్కారు. ఇది త్రేతాయుగం. త్రేతాయుగం నాటి ఇప్పుడున్న శ్రీనివాసుడు లేడు, అందులో ఉన్నటువంటి వాడు నరసింహస్వామి వారు ఉన్నారు అప్పటికి. ఏది ఇప్పుడున్నటువంటి ఆలయంలో నరసింహస్వామి ఉండేవాడు పూర్వం, నరసింహ వెంకటేశ్వరుడు అని పేరు ఆయనకి. ఇలా వెంకటేశ్వరుడు కూడా కృతయుగంలో వరాహ వెంకటేశ్వరుడు, త్రేతాయుగంలో నృసింహ వెంకటేశ్వరుడు, ద్వాపర యుగానికి రాగానే రామ వెంకటేశ్వరుడు, కలియుగానికి రాగానే కృష్ణ వెంకటేశ్వరుడు, కృష్ణుడే శ్రీనివాసుడు అయ్యాడనమాట. ఇది మనకు వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొండ మీదకు వెళ్ళారు. ఆ కొండ మీదకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రాగానే స్వామి పుష్కరిణీ తీరంలో ఒక పెద్ద అపూర్వమైన గుహ కనపడింది. ఏం గుహ, అత్యద్భుతమైన గుహ. ఆ గుహలో నుంచి అపూర్వమైన కాంతి వచ్చింది. ఈ గుహ ఏమిటో చూద్దాము అంటే హనుమంతుడు అన్నాడు, నా మాట వినండి, ఇలాంటి గుహల్లోకి ఇప్పుడు వెళ్ళకూడదన్నాడు. అయితే నువ్వు ఇక్కడే ఉండి మేము వెళ్ళిపోతామని జాంబవంతుడు, నీలుడు, నలుడు వీళ్ళు వెళ్ళారు, హనుమంతుడు రాలేదు. వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక అసలు ఎక్కడికి వెళుతున్నామో తెలియలేదు వాళ్ళకి. ఆ లోపల అలా వెళ్ళగా దారి తప్పారు. అక్కడ ఓ పెద్ద బెత్తం పట్టుకున్నవాడు ఒకడు, ఇంత మంచి బంగారు బెత్తం పట్టుకుని నాలుగు చేతులతో చితక్కొట్టడానికి మీదకు వచ్చాడు. రావణంతో వీడు కంగారు పడిపోయి ఇది రావణ గుహయమో, వీడెవడో మహావీరుడు మీదకు వస్తున్నాడని వణికిపోయారు. ఆ వీరుడు మీదకు వచ్చి బెత్తం ఎత్తబోయే సమయానికి జాంబవంతుడు అన్నాడు, ఈ బెత్తం చూస్తే మనం చచ్చిపోతున్నాం, అది తగిలిందంటే బ్రతకం, అందరం చేతులు జోడించి భక్తితో నమస్కారం చేద్దాం అనగానే వీళ్ళంతా బాబోయ్ రక్షించు అని దండం పెట్టారు. దండం పెట్టగానే ఆ వేత్రహస్తుడు చేతిలో బెత్తం పట్టుకునేవాడు ప్రసన్నుడైపోయి, ఇలా కొండ గుహల్లోకి ఇంకెప్పుడు రాకండి, బయటికి రండి అని బెత్తంతో దారి చూపించాడు. వాళ్ళు అందులోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ ఈ గుహ ఎక్కడుందో చూద్దామని వెనక్కి చూస్తే గుహ కనబడలేదు. బయటకు వచ్చాక హనుమంతుడి దగ్గరకు వచ్చి, హనుమా అంటే మీరేం మాట్లాడకండి, ఏమని అనుమానం వస్తే రాముడిని అడగండి అనగానే వీళ్ళంతా కిందకి దిగారు. రాముడి దగ్గరకు వచ్చారు. అంజనాదేవి ఆశ్రమంలో ఉన్న ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి రామచంద్రుడికి ఇదంతా చెప్పగానే ఆయన పకపక నవ్వి, అదే దేవరహస్యం, సప్తగిరులు అత్యంత పవిత్రమైనవి, భూలోకంలో వైకుంఠం, ఆ వైకుంఠేశ్వరుడి యొక్క నగరానికి వెళ్ళారు, ఆ నగరం మీకు బిలరూపంలో కనపడింది, హనుమంతుడికి చెప్పకుండా మీరు లోపలికే కనుక వెళ్ళుంటే ఈ పాటికి మీ ప్రాణం పోయేది, హనుమంతుడు అందుకే లోపలికి రాలేదు, ఆ గుహలోకి వెళ్ళే అధికారం లేదు, అది కనబడితే బయట నుంచి నమస్కారం చేయాలి తప్ప లోపలికి వెళ్ళకూడదు, ఆంజనేయుడు జ్ఞాని గనక ఆయన లోపలికి రాకుండా ఉన్నాడు, మీ అదృష్టవశాత్తు మీరు చూచింది ఎవరినో తెలుసా, విశ్వక్సేనుడిని చూచారు, ఆ వేత్రహస్తుడు విశ్వక్సేనుడు, ఇంక మీదట ఎప్పుడు దుస్సాహసం చేయకండి, ఆ కొండ మీద ఎప్పుడైనా పరమాత్ముడిని చూడాలనుకుంటే ముందు భక్తితో ధ్యానం చేస్తే అప్పుడు బిలంలోకి తీసుకెళ్లేందుకు విశ్వక్సేనుడు బయటకు వస్తాడు అని రాముడు వర్ణించాడు. మీకు వీలుంటే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తరిగొండ వేంగమాంబ రాసిన వెంకటాచల మహాత్మ్యం పుస్తకం తీసుకొనుక్కు చదవండి, ఈ కథంతా ఉంటుంది. హనుమంతుడిని ఆయన అనుగ్రహించడం, అంజనాదేవి ఆతిథ్యం సేకరించడం, అక్కడ కొండ మీద బిలం కనబడడం, ఆ బిలంలోకి వానరులు వెళ్ళడం, ఆ లోపల కనబడేటటువంటి అపూర్వ దృశ్యాలకు వాళ్ళకి మతిపోవడం, ఇదంతా అద్భుతంగా వర్ణించింది ఆవిడ. ఎందుకు చెప్తున్నానంటే అనేకమైనటువంటి విశేష ఘట్టాలన్నీ కూడా ఈ హనుమంతుడి చరిత్రలో అనేక పురాణాల్లో ఉన్నాయి. అందులో ఈ పద్మపురాణంలో ఘట్టం అన్నమాట ఇది. ఆ పద్మపురాణంలో ఏమన్నారంటే, విమానంలో రాముడు పైనుంచి భరతుడిని కిందకు చూడగానే భరత 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 అని మూడుసార్లు ఉద్వేగంతో ఎన్నాళ్ళు అయిపోయిందని అరిచాడు. ఆ పిలుపు వినగానే భరతుడు పొంగిపోయాడు. ఇప్పుడేమో భరతుడు కింద ఉన్నాడు, విమానం పైన ఉన్నది, ఈయన రమ్మంటాడు, ఆయన పైకి ఎగరలేడు, ఏం చేయాలి? హనుమంతుడు కిక్కును మనకుండా ఊరుకున్నాడు. హనుమంతుడు కావాలంటే ఈయన ఎత్తుకుని పైకి వెళ్ళగలడు, కానీ రాముణ్ణి మాత్రమే మోసే ఆయన రాముడి అనుజ్ఞ లేకుండా ఈయన పైకి ఎత్తకూడదు, విమానమైనా కిందకి దిగాలి. విమానాన్ని దింపమనే శక్తి కేవలం ఇప్పుడు రాముడికి తప్ప ఎవరికీ లేదు. రామాజ్ఞ లేకుండా విమానం దిక్కకూడదు. అందుకని నువ్వక్కడా ఇతడిక్కడ ఇంక కలిసేదెక్కడో, నువ్వక్కడా ఇతడిక్కడ అన్నట్టు ఆయన. పద్మపురాణంలో ఈ చమత్కారం, రామా నువ్వక్కడ, ఈయన ఇక్కడ, పరమాత్మ అక్కడ, జీవుడు ఇక్కడ, ఈ నేల మీద ఉన్న జీవుడిని పిలుస్తావు, దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవు అనగానే రాముడు, ఓహో అది మర్చిపోయాను సుమా, నేను విమానంలో పైరున్నానని అని వెంటనే పుష్పకమా కిందకి దిగు అన్నాడు.
అది కిందకి దిగింది. ఈ మాత్రం పుష్పకం దిగడం, కౌగిలించుకోవడం, ఈ భరతుడి లోపలికి రమ్మండు, ఇదంతా యుద్ధకాండలో కూడా ఉంటుంది. అప్పుడు భరతుడు లోపలికి వచ్చి ఆయన కౌగిలించుకున్నాడు, పాదాల మీద పడిపోయాడు. ఈయన పాదాల మీద పడగానే రాముడు ఆయన కౌగిలించుకున్నాడు, పాదుకలు ఆయనకి ఇచ్చాడు. అంతా కలిసి అందులో నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ఆ విమానంలో నుంచి. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపుగా వరాహ పురాణము, పద్మపురాణము కూడా రాశాయి. ఇంకా వెంకటాచల మహాత్మ్యం ఏ ఏ పురాణాల్లో ఉన్నా రాముడి రాకని గురించి మాత్రం చాలా అపూర్వంగా చెప్పారు. రాముడికి దానికి అంత సంబంధం ఉన్నది. ఎంతెందుకు, దశరథుడు కూడా పుత్రకామేష్టి యాగం చేయడానికి ముందు ఏడు కొండలకు వెళ్ళి పుష్కరుని దగ్గర యజ్ఞం చేశాడు. మీరు చూడండి, అది కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నది. ఏదైనా ప్రమాణం లేకుండా చెప్పనని చెప్పాక మీకు. అందుకని తరిగొండ వెంగమాంబ యొక్క చరిత్ర చదివినా పర్వాలేదు, ఆవిడ రాసిన పుస్తకం. లేదా స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యం చదవండి, అందులో కూడా ఉంటుంది. దశరథుడు పుష్కరునికి వెళ్ళి స్నానం చేసి హరి జపం చేసి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి నీవు పుత్రకామేష్టి యాగం చెయ్యి అని వశిష్ఠుడు వచ్చి చెప్పాడు. ఇవన్నీ కూడా అపూర్వమైన గాథలన్నమాట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.